శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. శనైశనైరుపరమేత్ బుద్ధ్యాధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా కించిదపి చింతయేత్. ధ్యానాన్ని గురించి అనేక గ్రంథాలున్నాయి, శ్లోకాలున్నాయి, పుస్తకాలున్నాయి. కానీ ఈ శ్లోకము అన్నిటికంటే కూడా అత్యంత శ్రేష్టమైన శ్లోకం. ధ్యానానికి చాలా గొప్ప శ్లోకం. ఈ శ్లోకాన్ని బేసిస్గా చేసుకుని మీరు ధ్యానం చేసినట్లయితే ఇంకా మోక్షం, జీవన్ముక్తి, తథ్యం, ఖాయం అలాంటి శ్లోకం. మళ్ళీ ఒకసారి అందాము. శనై శనైరు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. కించిదపి నా చింతయేత్. ఇప్పుడు నిద్రపోతున్నారు, నిద్రపోతుంటే మనస్సు ఏమైనా సంకల్పాలు చేస్తుందా? లేదు. చింత అంటే సంకల్పము, దుఃఖం అని కాదు. చింతించుట అంటే సంకల్పించుట, ఆలోచిస్తూ ఉండుట అని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు మనస్సు విలీనమై ఉంటుంది, లీనమైపోతుంది. ఏ రకమైన సంకల్పములు మనస్సునందు ఉండవు. ఆ స్థితిని తెలివిగా ఉన్నప్పుడు సంపాదిస్తే దాన్ని ఆత్మధ్యానము అని అంటారు. నకించిదపి చింతయేత్. దేనిని చింతించకూడదు, దేని గురించి ఆలోచించకూడదు, సంకల్పించకూడదు. దేని గురించి అయినా సరే కించిదపి అంటే ఇప్పుడు లోకంలో విషయాల గురించి, చెడు విషయాల గురించి మనం ఆలోచించకూడదు, మంచి విషయాల గురించి ఆలోచించాలి అనే ఒక సందర్భం. కానీ ఇక్కడ అది కూడా కాదు, ఆ సందర్భం దాటిపోయి వచ్చేసాం. అదే ఆ సందర్భం ఉంటుంది ప్రారంభంలో, కానీ మనం సాధనలో ముందుకు వెళ్ళే కొలది ఆ సందర్భం కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇంకా మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోతాయి. కాబట్టి చెడు గురించి ఎలాగో ఆలోచించము, మంచి గురించి కూడా ఆలోచించే పని లేదు. ఇప్పుడు ఒక అతను సినిమాలకు అస్తమానం సినిమాలకు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమో అస్తమానం సినిమాలకు వెళ్ళకూడదు, మీ అమ్మగారు అంటున్నారు నువ్వు తరచుగా సినిమాలకు వెళ్తున్నావు అని అస్తమానం వెళ్ళకూడదమ్మా మానేసే అంటే, నేను మంచి సినిమాలకు వెళ్తానండి, చెడ్డ సినిమాలకు వెళ్తానండి అని అంటా. మంచిదే, చెడ్డ సినిమాలకు వెళ్ళడం మానేసి మంచి సినిమాలకు వెళ్ళడం ఒక స్టెప్పు. బట్ అలాగే ఇంక రోజు మంచి సినిమాలకు వెళ్తూ ఉంటే అలాగ మంచి సినిమాలు మానేసేయాలి. అది ఆ రకంగానే మంచి సంకల్పాలు అంటే మంచిది, శుభం. చెడు సంకల్పాలు చేయకుండా మంచి సంకల్పాలు చేయటం వరకు బాగుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే నకించిదపి చింతయేత్, ఏ సంకల్పములు చేయవద్దు. అంటే మనస్సులో చలనము, కదలిక పూర్తిగా విడిచిపెట్టేయటము, డ్రాప్ చేసేయటం. ఇప్పుడు మనస్సులో చలనము అంటే ఎలాగనమాట, అది ఒక బరువు మోస్తున్నట్టు. మనస్సుతో మీరు ఆలోచిస్తున్నారనుకోండి, మరి బరువు మోస్తున్నట్టు కదూ. ఇప్పుడు ఆ తల్లి దూరంగా ఉండే కొడుకు గురించి ఆలోచిస్తోందనుకోండి, పుత్రుడు గురించో పుత్రిక గురించో ఆలోచిస్తుంటే అది మనస్సుకి బరువు. బరువు అంటే సూక్ష్మంగా ఉంటుంది, రాయి నెత్తిమీ పెట్టుకున్నట్టుగా ఉండదు, సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మనిషి ఏ సంకల్పములు లేని మనిషి ఈ వెయిట్ తూచేది ఉంటుంది చూసారా, దాని మీద నిలబడితే 70 కేజీలు బరువు ఉన్నాడు అనుకోండి. అనేక సంకల్పాలతో అలజడిగా ఉన్న మనస్సుతో నిలబడితే కూడా 70 కేజీలే ఉంటాడు, బరువు ఏం పెరగడం. కానీ మనస్సుకి అది చాలా భారం, మహాభారం, మొయ్యలేనంత భారం మనస్సుకి. ఊరికే అధికమైన సంకల్పాలు ఉండటం, కాబట్టి ఎక్కువ సంకల్పాలు అలాగ నిరంతరంగా మనస్సులో అలజడి ఆందోళనగా ఉండటము అది ఒక వ్యాధితో సమానం, అలా ఉండకూడదు.
అయితే పోనీ కొద్దిగా సంకల్పాలు ఉంటే, కొద్దిగా సంకల్పాలు ఉంటే బాగానే ఉంది, కానీ ఆత్మధ్యానం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ సంకల్పాలు కూడా జారిపోతాయి, డ్రాప్ అయిపోతాయి, ఇంకా ఏ సంకల్పాలు ఉండవు, నకించిదపి చింతయే. అయితే ఇప్పుడు మనస్సులో సంకల్పాలు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది? రెండు వికల్పాలు ఉన్నాయి, అంటే రెండు దారులు ఉన్నాయి అక్కడ. ఒక దారి ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని మనస్సులో ఏ విధమైన సంకల్పాలు లేకుండా నిశ్చలంగా మనస్సు ఉంటుందో అప్పుడు కొద్దిసేపటికి నిద్ర వస్తుంది. ఎందుకంటే నిద్రలో సంకల్పాలు ఉండవు కదా, అదో దారి. అలా కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. తర్వాత నిద్రకి గురక్క పెట్టడానికి కొంత సంబంధం ఉంది. అదేమవుతుందంటే నిద్రపోయినప్పుడు ఈ గాలి యొక్క ప్రవాహానికి చిన్న అడ్డు ఏదో పడుతుంది, ఈ కంఠం దగ్గర ఎక్కడో చిన్న అబ్స్టకిల్ అడ్డు ఆటంకం వస్తుంది. ఆటంకం వచ్చిన కారణంగా పీల్చేప్పుడు విడిచిపెట్టేప్పుడు చిన్న శబ్దం వస్తుంది, దాన్ని గురక అని అంటారు. కాబట్టి ఇలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు, సకల సంకల్పాలని విడిచిపెట్టేసి అలాగా నిశ్చలంగా చేసేస్తాడు మనస్సు. అలా చేయొచ్చు చెప్తాను, అదంతా చెప్తాను. సో నిశ్చలంగా అయిపోతుంది మనస్సు. అయిపోతే నేను మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు నేను ఇలా కూర్చుని మెడిటేషన్ చెప్తూ ఉంటాను, 50 మంది కూర్చుంటారు, ఒకప్పుడు 50, 70, 80, 100 మంది కూడా కూర్చుంటారు కూర్చునే సందర్భంలో. సో మొన్న కాకినాడ నుంచి వచ్చాను, అక్కడ 30-40 మంది కూర్చుని మెడిటేషన్ చేసేవారు. చేస్తుంటే సడన్గా ఎవరో ఒకళ్ళో ఇద్దరో గురక పెడతారు, 15-20 నిమిషాలు అయ్యేప్పటికి వస్తుంది, అరగంటలో 15 నిమిషాలు అయ్యేప్పటికి ఆ మనస్సు ఎప్పుడైతే శాంతమైపోతుందో గురకు వస్తుంది. కాబట్టి అదొక దారి. ఇప్పుడు ఆ దారి గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. కాబట్టి మనస్సు సంకల్పాలన్నీ ఆగిపోయాయి, విలీనమైపోయాయి, నిశ్చలమైపోయింది మనస్సు. కానీ మీరు నిద్రపోవటం లేదు, మీరు నిద్రపోవటం లేదు, మీరు తెలివిగా ఉన్నారు. ఇప్పుడు తెలివిగా ఉన్నారు అంటే తెలివిగా ఉన్నారు, ఇప్పుడు నేను తెలివిగా ఉన్నాను, తెలివిగా ఉండే ఏం చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ తెలుసుకుంటూ ఉన్నాను. మీరు అందరూ తెలుస్తున్నారు కదా, నాకు పుస్తకం తెలుస్తుంది, మీరు అందరూ తెలుస్తున్నారు. నోటితో మాట్లాడుతున్నానంటే పుస్తకంలో ఉన్న తెలుసుకుని నోటితో మనసులో ఉన్న భావాలు మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను రెండు చేస్తున్నా, ఒకటి తెలివిగా ఉన్నాను, జనరల్గా తెలుసుకుంటూ ఉన్నాను. ఏమండి, ఇప్పుడు అలా కాకుండా నిద్రలో ఏమిటి పరిస్థితి? నిద్రలో తెలివిగా ఉండరు, తెలుసుకుంటూ ఉండరు, రెండూ ఉండవు. జాగ్రత్త అవస్థలో తెలివిగా ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుంటూ ఉండడాన్నే మనస్సు యొక్క చలనము అని అంటారు ఈ రెండు. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకోండి, మనస్సు నిశ్చలమైపోతుంది, అప్పుడు మీరు ఏమీ తెలుసుకోరు, తెలుసుకుంటూ ఉండరు, కానీ తెలివిగా ఉంటారు. చూసారా ఎంత సూక్ష్మంగా ఉంది? తెలివిగా ఉండి తెలుసుకుంటూ ఉంటే మామూలు జాగ్రత్త అవస్థ, తెలివిగానూ లేక తెలుసుకుంటూనూ లేకపోతే మామూలు నిద్రావస్థ. ఈ రెండింటికి మధ్యలో ఉంటారు, తెలివిగా ఉంటారు కానీ దేన్ని తెలుసుకోవడం అనేది ఉండదు. తెలుసుకోవడం అన్నా సంకల్పించడం అన్నా ఒకటే, కాబట్టి సంకల్పాలు ఏమీ ఉండవు. దీన్ని ఏమంటారంటే జాగ్రత్ సుషుప్తి అంటారు. ఎందుకంటే దీంట్లో సుషుప్తి అవస్థ అంటే నిద్ర, దాని లక్షణం ఉంది దీంట్లో. ఏమిటది? ఏమీ తెలుసుకోకపోవుట అనే లక్షణం దీంట్లో ఉంది. జాగ్రత్త లక్షణం కూడా ఉంది. జాగ్రత్త లక్షణం ఏమిటి? తెలివిగా ఉండుట. అంటే తెలివిగా ఉండుట, తెలుసుకొనుచుండుట అనే రెండింట్లో తెలివిగా ఉండుట తీసుకుంటాము, తెలుసుకొనుచుండుట మానేస్తే ఒక జాగ్రత్త అంశం వచ్చింది, ఒక సుషుప్తి అంశము వచ్చింది. సుషుప్తి అంటే నిద్ర, జాగ్రత్త అంటే తెలివిగా ఉండటం. సుజాగ్రత్ సుషుప్తి అని ఒక పేరు దీనికి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనస్సుతోటి మీరు ఏదైనా తెలుసుకుంటున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? మనస్సు ఏమీ తెలుసుకోకుంటే పరిస్థితి ఏమిటి? అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక తటాకము, చెరువు ఉందనుకోండి, నీరుంది, కదలిక లేకుండా అలాగా నిశ్చలంగా ఉంది నీరు. ఇప్పుడు ఏమిటది? నీరు చిన్న కదలిక వచ్చింది, కెరటాలు వస్తున్నాయి. ఇప్పుడు నీరే, కెరటాలు ఉన్నప్పుడు కూడా నీరే, అయినా కూడా ఆ కదలిక కారణంగా కెరటములని, చిన్న కెరటములు, పెద్ద కెరటములు,
వేగంగా ముందుకు వెళ్ళే కెరటాలు, మెల్లగా ముందుకు వెళ్ళే కెరటాలు అంటూ రకరకాలు. ఈ కెరటాలు విరిగి పడ్డప్పుడు నొరగ, బుడగలు, సుడుగుండాలు ఎవేవో ఉంటాయి. ఇవన్నీ ఆగిపోయాయి అనుకోండి, కెరటాలన్నీ విలీనమైపోయాయి అనుకోండి, ఇప్పుడు ఏముంటుంది? నీరుంటుంది. ఏమీ లేకుండా పోదు, నీరుంటుంది. ఎందుకంటే నీటి నుంచి పుట్టినవి నీటిలో విలీనమయ్యి నీరు మిగిలి ఉంటుంది, నీరుగా మిగిలి ఉంటుంది. అదేవిధంగా మనస్సులో అలా సంకల్పాలు వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే ఈ ప్రతి సంకల్పమునకు మూలంలో ఏముంటుంది అది మీరు పరిశీలించండి. ఇప్పుడు కెరటం ఉంది, పెద్ద కెరటం వచ్చింది అని మీరు అన్నారు, బాగుంది పెద్ద కెరటం. అయితే ఈ కెరటంలో ఉన్నది ఏమిటి అసలు? నీరు. కెరటంలో ఉన్నది నీరే కదా. సపోజ్ మీరు ఆ కెరటాన్ని కెరటంలో వేలు పెట్టారనుకోండి, వేలు పెట్టి తీశారనుకోండి, చేతికి ఏమిటి అంటుకుంటుంది? నీరు అంటుకుంటుంది. నీరు అంటుకుంటుందా కెరటం అంటుకుంటుందా? నీరు అంటుకుంటుంది. కాబట్టి కెరటంలో ఉన్నది నీరే. అలాగే మనస్సు యొక్క సంకల్పంలో ఉన్నదేమిటి? తెలివి. ఇప్పుడు ఘట సంకల్పం ఉందనుకోండి, ఘటాన్ని గురించి మీరు సంకల్పించారు, ఘటం అంటే కుండ, ఘటాన్ని గురించి సంకల్పించారు అంటే అర్థం ఏంటండి? ఘటం తెలిసింది అని అర్థం. ఘటము తెలిసినప్పుడు దాన్ని ఘట వృత్తి అంటారు, మనస్సు యొక్క చలనానికి వృత్తి అని పేరు. ఘట వృత్తిలో ఏమున్నాయి చెప్పండి? ఘట వృత్తిలో ఏ అంశాలు ఉన్నాయి? ఎలాగంటే ఇప్పుడు కెరటం ఉంది, కెరటంలో రెండు అంశాలు ఉన్నాయి. ఏమిటి? ఎత్తుగా ఉంది, వేగంగా వస్తోంది అని దానికి కెరటము అని పేరు. దాన్ని నామరూపాలు అంటారు. ఒక రూపము, ఒక నామము, అది ఒక అంశం నామరూపాలు. రెండో అంశము నీరు కదండి. నామరూపాలు మారినా నీరు మారదు. నామరూపాలు అంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చేవి, తర్వాత పోతాయి. కానీ నీరు అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుంది. చూసారా ఎంత తేడా ఉందో నామరూపాలకి నీరుకి. అదేవిధంగా మనస్సులో ఒక వృత్తి పుట్టింది, ఘట వృత్తి పుట్టింది. ఘట వృత్తి పుట్టకముందు ఏముంది? తెలివి ఉంది. తెలివి ఘట వృత్తి పుట్టినప్పుడు ఏముంది? ఘటము తెలియుట ఉంది. అంటే ఆ తెలివియే ఘట రూపంగా తయారైందని అర్థం. ఘటము తెలుస్తూ ఉంది. ఘట వృత్తి విలీనమైతే ఇప్పుడే ఉంది, మళ్ళీ తెలివి ఉంది. కాబట్టి ఇప్పుడు ఘట వృత్తిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఘటము అనే రూపము, నామము, నామరూపాలు. రెండవది తెలివి. ఘటవృత్తి పుట్టకముందు తెలివి, ఘటవృత్తి పుట్టిన తర్వాత, పుట్టిపోయిన తర్వాత తెలివి, ఘటవృత్తి ఉన్నప్పుడు తెలివి ప్లస్ నామరూపములు, ఘట నామరూపం. ఇప్పుడు మీ స్వరూపమేమి? వాటామై నేనెవరు? ఇప్పుడు సపోజ్ నెక్లెస్ నేనెవరు అని ప్రశ్న వేసుకుందనుకోండి, దానికి సమాధానం ఏం రావాలి? నేను చందనా బ్రదర్స్ వాళ్ళ ఆభరణాన్ని అని రావాలా? నేను బంగారాన్ని అని రావాలా? బంగారాన్ని అని రావాలి. చందనా బ్రదర్స్ ఆభరణము అని వచ్చిందంటే, అంటే నామరూపాల మీద బాగా పట్టుబడిపోయి ఉందన్నమాట. అది అంటే అజ్ఞానంలో ఉందని అర్థం. ఆ నెక్లెస్ అజ్ఞాని నెక్లెస్. జ్ఞాని నెక్లెస్ ఏమంటుంది? నువ్వెవరు అని అడిగితే నేను బంగారము అని. అలాగే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేనెవరు? నేనెవరంటే నేను స్వామిని, పద్మారావు నగర్లో ఉంటాను అని నేనంటే అది అజ్ఞానము అని అంటాను దాన్ని. ఎందుకంటే అది దేహానికి సంబంధించిన ధర్మం, నామరూపాలకు సంబంధించిన ధర్మం. అలా కాకుండా నేనెవరు అంటే చూడు, ఈ తెలివి ఏదైతే ఉందో ఆ తెలివియే నేను. నేనెవరు అని ప్రశ్న వేయడానికి కూడా ఓ తెలివి ఉండాలి. తెలివి లేకుండగా నేనెవరు అని ప్రశ్న వేయలేరు. ఏ తెలివిలో నేను అనే సంకల్పము, ఎవరు అనే ప్రశ్నకి సంబంధించిన సంకల్పము, ఈ సంకల్పాలన్నీ ఏ తెలివిలో పుట్టాయో ఆ తెలివి నేను అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే తన యొక్క యథార్థ స్వరూపము అని అర్థం ఆత్మ అంటే. కాబట్టి ఇప్పుడు నేను తెలివినై ఉన్నాను. తెలివి అంటే చిత్. తెలివిగా ఉన్నాను, ఉన్నాను అంటే సత్, అది నా స్వరూపం. సచ్చిత్ నా స్వరూపం. ఇప్పుడు నీరు స్వరూపం, కానీ కదలిక వల్ల కెరటాలుగా కనపడుతోంది. అదేవిధంగా సచ్చిత్ నా స్వరూపము,
కానీ మనస్సు యొక్క చలనం వల్ల నా స్వరూపము మరోటి అన్నట్టుగా భ్రమ కలుగుతుంది. ఇప్పుడు కనుక మీరు చక్కగా ఆ కెరటాలన్నీ ఆగిపోతే నీరు అని స్పష్టంగా తెలిసినట్టుగా ఈ నామరూపముల యొక్క సంకల్పములన్నీ ఆగిపోతే నేను తెలివి అని తెలుస్తుంది. ఆ తెలివికే ఆత్మ అని పేరు. కాబట్టి ఇప్పుడు మనస్సు యొక్క సంకల్పాలన్నీ ఆగిపోయి మీరు నిద్రావస్థలోకి వెళ్ళిపోతే అది సుషుప్తి. అలా కాకుండా మనస్సు యొక్క సంకల్పాలన్నీ ఆగిపోయి కేవలము మీరు తెలివిగా ఉండిపోతే దాన్నే ఆత్మ సంస్థం అని అంటారు. ఆత్మ తన స్వరూపమునందు నిలిచి ఉండుట. మరి మనస్సు ఏమైందండి? మనస్సు డ్రాప్ చేసేసారు కదా, అంటే కిటికీలోంచి అవతల పారేశారా ఏమి? అలాగేం పారేసేది కాదు. సో మనస్సు ఏమైంది? ఇప్పుడు కెరటాలు ఏమైపోయాయి? కెరటాలు సంచిలో వేసుకుని ఎక్కడైనా బయట తీసుకెళ్ళి పారేసి వచ్చారా? అదే లేదండి, ఆ నీటిలోనే విలీనం అయిపోతాయి. నీటిలోంచి పుట్టాయి, నీటిలోంచి విలీనం అయిపోతాయి. అలాగే మనస్సు యొక్క వృత్తులన్నీ ఆ తెలివిలోంచి పుట్టాయి, తెలివిలో విలీనం అయిపోతాయి, తెలివి మిగిలి ఉంటుంది. కాబట్టి మనస్సు ఏమైపోయింది? ఆత్మలో విలీనం అయిపోయింది. ఆత్మ సంస్థం మనఃకృత్వ. సంస్థ అంటే దాంట్లో విలీనమైపోవుట. చాలా ఇంట్రెస్టింగ్ పదం, సంస్కృత పదం. ఇప్పుడు ఎవరైనా మట్టిలో కలిసిపోయారంటే అని అంటారు అనుకోండి, మట్టిలో కలిసిపోయింది దేహము అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఆయన బతికి లేడు అని అర్థం. సంస్థ అంటే మరణం అనే అర్థం కూడా ఉంది. సంస్థ ఆత్మని సంస్థ ఎస్యతత్, అది ఆత్మయందు గుటుక్కుమని విలీనమైపోయి ఇంకా లేకుండా పోతుంది, ఆత్మయే మిగిలి ఉంటుంది. లేదా సంస్థ అంటే ఆత్మలో విలీనమై నిలిచి ఉండుట, ఆత్మయందు ఉండుట, ఆత్మరూపంగా ఉండుట. కాబట్టి ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయే. నువ్వు మనస్సు యొక్క సంకల్పాలనన్నిటినీ విడిచిపెట్టేసేయి, జారిపోయేట్లా చేసేసేయి. అవన్నీ జారిపోతాయి, జారిపోయే ధ్యానంలో అలా అయిపోతాయి. అన్ని సంకల్పాలు జారిపోతే ఇక తెలివి రూపంగా ఉండు. ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయే, అది ధ్యానం. అయితే మన నిద్ర వస్తే ఏం చేయాలి? నిద్రను రావద్దని చెప్తే మనస్తున్న మనతో చెప్పి మనకు నోటీస్ ఇచ్చి వస్తుందా? దాని అంతటా అవుతుంది. నిద్ర వస్తే ఏం చేయాలి? నిద్ర వస్తే నిద్రపోవడం కాదు చేయాల్సింది. ధ్యానానికి కూర్చుని నిద్ర వస్తే నిద్రపోతే ఉపయోగమే ఉంది? నిద్రపోయే టైంలో నిద్రపోవాలి. కానీ ఒకటి, కొంతమంది ధ్యానానికి కూర్చుని ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత స్వామీజీ నిద్ర అయితే వచ్చింది కానీ మనస్సు ప్రసన్నమైందండి అని కూడా అంటారు. ఎందుకంటే నిద్రపోతే అదొక అది కూడా ఒక శక్తి, మన శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ ధ్యానము కొనసాగాలి అంటే నిద్రపోతుంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ధ్యానం కొనసాగాలి అంటే నిద్ర రాకూడదు, తెలివిగానే ఉండాలి. అలాగనే ఆలోచిస్తూ మీరు నిద్రపోవద్దన్నారు కాబట్టి నేను ఆలోచిస్తూ కూర్చున్నాను అంటే అది ధ్యానం కాదు. నిద్ర పోకూడదు, ఆ తెలివిగా అలా సచ్చిద్రూపంగా నిలిచి ఉండాలి. మరి నిద్ర వస్తే ఏం చేయాలి? దీని మీద దీనికి సంబంధించి ఓ శ్లోకం ఒకటి గౌడపాద కారికలలో ఉన్నది, మాండూక్యోపనిషత్తులో. దీని మీద కొంత విస్తారమైన చర్చ చేసి ఇదే రిలేటెడ్గానే ఉంది, దీనికి సంబంధించి ఉంటుంది. అక్కడ ఏమని చెప్పారంటే విక్షిప్తం శమయే పునః లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయే పునః. ఇప్పుడు మీ మనస్సుకి చాలా ఎక్కువ అలజడి ఉందనుకోండి, అప్పుడు ఈ చెప్పిన ధ్యానం పనికిరాదు. మనస్సు మరీ మత్తుగా అయిపోయిన నిద్రలో వెళ్ళిపోయారు అప్పుడు పనికిరాదు. కాబట్టి మనస్సు అలజడి ఉండకూడదు, మత్తు ఉండకూడదు. అలజడిని రజోగుణం అంటారు, మత్తుని తమో గుణం అంటారు. అలజడి లేదు, మత్తు లేదు, దాన్ని ప్రసన్నత, ప్రశాంతంగా ఉంది, దాన్ని సత్వగుణం ఉంటుంది. మనస్సు సత్వగుణంగా ఉండాలి, ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఇటు మత్తులోకి పోవద్దు, అటు అలజడిలోకి పోవద్దు, ఈక్విలిబ్రియంలో ఉండాలి, అలా ఉండాలి. సపోజ్ మత్తులో వెళ్ళిపోతుంది అనుకోండి, ఏం చేయాలి? దమ్ముని ఆ ధ్యానాన్ని కొంచెంసేపు ఆపి ప్రాణాయామం చేయాలి.
ప్రాణాయామం చేస్తే ముఖ్యంగా భస్త్రికా ప్రాణాయామం ఒకటి ఉంది. అంటే రామ్దేవ్ బాబా గారు చేయిస్తూ ఉంటారు, మీరు బహుశా పాటికి చూసుకుంటారు. ఆయన అందరినీ కూర్చోబెట్టేసి ఈ భస్త్రిక చేయిస్తారు. అంటే ఇలాగా గట్టిగా గాలి పీల్చి వదిలిపెడుతూ ఉండడం వేగంగా, అది చేపిస్తారు. ఎందుకంటే వీళ్ళు తెల్లవారుజామున లేచి కాఫీలో అవి తాగి వస్తారు, ఇంకా నిద్రమోహంలో ఉంటారని ఆయన భస్త్రికి చేయిస్తారు. వీళ్ళందరూ చేత భస్త్రికి చేయించేప్పటికీ ముందు ఆ మత్తంతా వదిలిపోతుంది. ఎంతోసేపు అక్కర్లా, 2-3 నిమిషాలు చేస్తే కూడా చాలా గొప్ప. కాబట్టి ఆ విధంగా నిద్రపోయే మనస్సుని నిద్ర లేపాలి భస్త్రిక ప్రాణాయామం చేసి. అలా చేసేసి కాబట్టి నిద్ర వచ్చేస్తుంది అనుకోండి మీకు అని అలా ఆ రకంగా ఒక దీన్ని స్ట్రోక్ అంట, స్ట్రోక్. సో ఇంజిన్ స్ట్రోక్ పిస్టన్ స్ట్రోక్ లాగా ఉంది కదా, అంచేతను ఒక 20-30 స్ట్రోక్స్ చేసేస్తే నిటారుగా ఉండి చేయాలి. చేసేస్తే ఆ నిద్ర ఎక్కడిదక్కడికి పారిపోతుందంటే అప్పుడు మనస్సు యొక్క సంకల్పాలన్నింటినీ విడిచిపెట్టేసేయాలి, డ్రాప్ చేసేసి తెలివిగా ఆత్మరూపంగా ఉండుతా. తర్వాత సపోజ్ మనస్సు చాలా చంచలంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ ప్రాణాయామం చేయాలి. అంటే అది కూడా రామ్దేవ్ బాబా చెప్పింది చేస్తే సరిపడుతుంది. నేను చాలా బాగా చెప్తాను, కుడిముక్కు మూసేసి ఎడమ ముక్కుతో లోపల గాలి బాగా పీల్చుకుని మళ్ళీ ఎడమ ముక్కు మూసేసి కుడిముక్కుతో విడిచిపెట్టడం. ఆయన బాగా చెప్తారు, ఇది ఓ 3 సార్లు ఇప్పుడు ఇటు పీల్చి ఇటు వదిలిపెట్టి మళ్ళీ ఇటు పీల్చి ఇటు వదిలిపెడితే ఒకసారి అవుతుంది. అలాగ 3 సార్లు కానీ 5 సార్లు కానీ చేస్తే మనస్సులో ఉండే అలజడంతా పోయి మనస్సు ప్రశాంతం అవుతుంది. కాబట్టి మీరు చూసుకోవాలి, మనస్సు అలజడిగా ఉంది అంటే ప్రాణాయామం చేసి ధ్యానం కొనసాగించాలి. మనస్సు మత్తుగా ఉంది, నిద్ర వచ్చేట్లా ఉంది అంటే భస్త్రిక చేసి ధ్యానం కొనసాగించాలి. మొత్తానికి ఆ సత్వగుణంలోకి మనస్సును తీసుకువెళ్ళి ఆత్మయందు విలీనం చేసేసి అలా ఉండిపోవడమే, ఉండడమే. ఏమైనా చేయాల్సిందేముంది, చేయాల్సిందేం లేదు. అసలు ముందు ధ్యానం చేసి వాళ్ళు ఒక సత్యాన్ని గుర్తించాలి, ధ్యానము చేస్తున్నాము అని మనం మాట వలసకు అంటాము, కానీ ధ్యానము క్రియ కాదు, ధ్యానం క్రియ కాదు. ఇప్పుడు ఎవరైనా రండి బయటికి పోయి ఎక్కడికైనా వెళ్దామంటే వద్దండి నాకు పని ఉంది. ఏం పని ఉందండి మీకంటే, మేము ధ్యానం చేసుకోవాలండి అంటే, ఓహో ఆయన ఏమనుకుంటాడు, ధ్యానం అనే పని వీడు చేసుకుంటాడు అని ఆయన అనుకుంటాడు. ఆయన అనుకోని ఉండదు, తప్పేం లేదు. కానీ మీరు అనుకోకూడదు, నేను ఇప్పుడు ధ్యానము అనే పని, పని అంటే క్రియ, ధ్యానము అనే క్రియ నేను చేస్తాను అంటే దాంట్లో 2 దోషాలు ఉన్నాయి. ఒకటి, ధ్యానం క్రియ కాదు, అన్ని క్రియలను విడిచిపెట్టుట ధ్యానం. 2, నేను ధ్యానం చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండనే ఉంది, 2 దోషాలే. కాబట్టి ధ్యానము క్రియ కాదు. ధ్యానము క్రియ కాకపోతే మనకి ధ్యానం ఏమిటి? ధ్యానము ఉండుట, ఉండడం. అంటే నిద్రపోతూ ఉండడమా కాదు, తెలివిగా ఉండడం. సచ్చిత్, సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలివిగా ఉండడం. కాబట్టి ఏ రకమైన సంకల్పాలు లేకుండగా అలా తెలివిగా ఉండుట, అది ధ్యానం. వాస్తవంలో సంకల్పం పుట్టిన ప్రతి సంకల్పం నశిస్తుంది, పుడుతుంది నశిస్తుంది. ఒక సంకల్పానికి మరో సంకల్పానికి మధ్యలో ఉన్న స్థితి ఏమిటి? సంకల్పరహిత స్థితి, సంకల్పము లేని స్థితి, అది ఆత్మయే. కానీ మనకు అది గుర్తు పట్టలేకపోతున్నాం, ఎందుకని అది చాలా తక్కువ ఉంటుంది, సంకల్పాలు చాలా ఎక్కువ ఉంటుంది, అంచేత గుర్తు పట్టలేకపోతున్నాం. ఇప్పుడు చెయ్యి ఓసారి లెఫ్ట్ ఓసారి రైట్ తిప్పారనుకోండి, స్లోగా తిప్పితే ఇప్పుడు లెఫ్ట్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ రైట్ అని తెలుస్తూ ఉంటుంది. మీరు మహావేగంగా తిప్పేస్తే ఎక్కడుందో కూడా తెలియదు. కాబట్టి సంకల్పాలు అధికమైపోయినప్పుడు సంకల్పానికి సంకల్పానికి మధ్యన సంకల్పరహిత స్థితి ఉన్నది అని కూడా తెలియకుండా అయిపోతుంది. కాబట్టి ధ్యానం చేసినప్పుడు సంకల్పాలన్నీ డ్రాప్ చేసేస్తే ఆ సంకల్పరహిత స్థితి అనుభవానికి వస్తుంది. అది నా యథార్థ స్వరూపము అని తెలుస్తుంది. అది తెలిసిందంటే అది అనుభవానికి వస్తుంది. తెలియడం అంటే ఇప్పుడు లడ్డు తీయగా నుండును అని తెలియడానికి రాయడం, నోట్స్లో రాసుకోవడం.
నోటితో అనుకోవడం, ఆ రెండింటికినో యాక్చువల్గా ఎవరో లడ్డు పెడితే నోట్లో వేసుకుంటే అని తెలుసుకోవడానికి తేడా లేదండి. కాబట్టి పుస్తకంలో ఉండి నేను చెప్పి మీరు విని ఆ తెలియడం ఒక రకం తెలియడం. అలా కాకుండా మీరు సంకల్పరహిత స్థితిలో ధ్యానంలో ఉండి ఓ నా స్వరూపం ఇదే అని తెలుసుకోవటం, అదే అసలైన తెలుసుకోవటం. అదే దాన్నే ఆత్మస్వరూపం యొక్క అనుభవము అని అంటారు. అనుభవానికి సంబంధించిన జ్ఞానం ఇది. కాబట్టి అలాగ తన స్వరూపము ఈ మనస్సు యొక్క చలనం వల్ల నిర్ధారింపబడే వ్యక్తిత్వము కాదు నా స్వరూపం. మనస్సు యొక్క చలనము లేని స్థితిలో ఉండే శుద్ధ సచ్చిదాత్మను నేను అనే సత్యాన్ని వీడు తెలుసుకోగలుగుతాడు. దానివల్ల ఏమవుతుందో తెలుసునండి. చూడండి, మనస్సు యొక్క చలనం వల్లనే శోకము పుడుతుంది. ఇంక ఇప్పుడు శోకం పుట్టే అవకాశం లేదు. మనస్సు చలనమే భయకారణము. ఇప్పుడు భయానికి తావు లేదు. మనస్సు యొక్క చలనము ఎప్పుడైతే లేదో శోకము లేదు, భయము లేదు. రెండే ఉంటాయి జీవితంలో, ఆ రెండూ లేవు. ఇక ఇప్పుడు ఆత్మనిష్ఠులే ఉన్నారు కనుక, సచ్చిదాత్మరూపంగా ఉన్నారు కనుక, ఆత్మ ఏదో అది నేనైపోతాను. ఆత్మ పూర్ణము కాబట్టి నేను పూర్ణుడను, ఆత్మ ఆనందము కాబట్టి నేను ఆనంద స్వరూపుడను. కాబట్టి ఒకవైపు మనస్సుని బట్టి వచ్చే శోక భయముల రూపమైన సంసారం తొలగిపోయింది, రెండో వైపు ఆత్మస్వరూపమైన పూర్ణత్వము ఆనందము నా స్వరూపము నాకు అనుభవానికి వచ్చేసింది. సంసారం పోయింది, అవతలకి స్వరూపం వచ్చేసింది. దీన్నే ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. ఆత్మ సంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయే. ఇది గోల్, ఇది మన లక్ష్యం. ఇది ధ్యానాన్ని మనం బాగా అభ్యాసం చేసి ఈ స్థితిని చేరుకోవాలి. అయితే మనస్సు సహకారం అవసరం. ఇప్పుడు బాగా ఎక్కువగా అల్లరి చేసే పిల్లవాడిని అల్లరి చేయకుండా ఓ చోట స్థిరంగా కూర్చోపెట్టాలి అంటే అది తేలికైన మాట కాదు. మనస్సు ఆ కుర్రవాడి కంటే కూడా ఎక్కువ డేంజరస్. స్వామి వివేకానంద ఓ చోట చెప్తాడు, కపిష్ట ఓ శ్లోకం ఒకటి ఉంది, రాజయోగం అనే పుస్తకంలో ఆయన చెప్పారు, కపిష్ట కాపిషాయన మదమత్త వృష్టికదష్ట భూతావిష్ట అని ఇలా వస్తుంది. కోతి, అసలే కోతి కళ్ళు తాగింది. పూర్వం కళ్ళు తాగద్దురో అన్నా కళ్ళు తాగద్దురో అని పాటలు ఉండేవి, అలా పాడేవారు. గాంధీ గారి యొక్క ఆ స్ఫూర్తిని తీసుకుని కళ్ళు తాగవద్దురో అన్నాను పాడేవారు. ఆ తర్వాత అది వదిలిపెట్టేసి కళ్ళు తాగరో అన్నా కళ్ళు తాగరో అని పాడు. ఇప్పుడు రివర్స్ అండి, కళ్ళు తాగరా అన్నా కళ్ళు తాగరా. గీత కార్మికులని ఇదని ఇదని వాళ్ళ ఏమిటో కళ్ళు తాగమనే ప్రమోషన్. కళ్ళు దీనికంటే మంచిదని, కళ్ళు సారా ఎంత చెడ్డదో కళ్ళు కూడా అంతే చెడ్డదే. అదేం మంచిదని అలాగేమీ లేదు. ఏమో నాకు అర్థమైన వాటిని చెప్తున్నా, నాకు తెలిసి నేను అనుభవం మీద చెప్తున్నది ఏం కాదు, ఇప్పటికే నేను విన్నది. కాబట్టి ఏమిటో ఇప్పుడు ప్రమోషన్ ఇది చాలా మంచిది, దేశీ ఇది, దేశీ స్వదేశీ ఇదే. స్వదేశీ అంటే, స్వదేశీ అంటే మన దేశంలో మన కార్మికులు నేసిన వస్త్రాలు ధరించు, మన దేశంలో తయారైన టూత్పేస్ట్ వాడుకో అని అధిక స్వదే, మన దేశంలో తయారైన కళ్ళజోడు పెట్టుకో అని అది స్వదేశీ అవుతుంది. కానీ మన ఊళ్ళో తయారైన కళ్ళు తాగు అంటే అది స్వదేశీ అవుతుందా? అలాగే కాబట్టి సో ఈ కోతి కళ్ళు తాగింది. కళ్ళు తాగిందంటే చాలా పవర్ఫుల్, అది బాగా మొత్తెక్కి గెంతులు బాగా వేస్తూ ఉంటుంది. కోతి కళ్ళు తాగితే ఇంకా దానికి ఏం చెప్పాలి? పైగా దానికి తేలు కుట్టింది. తేలు కుట్టిందంటే కూర్చోలేడు మనిషి, గెంతులు వేస్తాడు. ఈ కోతికి తేలు కుట్టింది, దెయ్యం పట్టింది నాలుగు. ఆ కోతి లాంటిది మనస్సు. ఇప్పుడు మీరు మనస్సులో ఉండే సంకల్పాలన్నీ జారబెట్టి చేసి ఆత్మస్వరూపులైపోయి ఉండిపోండి మోక్షము అని చెప్పాను అనుకోండి, చెప్పడానికి వినడానికి చాలా బాగుంది ఏమండి. కానీ అది అంత సరళం కాదు. మనస్సు చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. అది కూడా నేను ఎప్పుడు చెప్పాను, సాయంకాలం 6 గంటలకి చెప్పాను కాబట్టి మీరు అందరూ వచ్చి విన్నారు. నేను 3 గంటలకు వచ్చి చెప్పాను అనుకోండి, ఎవడో విన్నాను. వినేందుకు ఎవడూ రాడు. ఎందుకని 3 గంటలకి చాలా బిజీగా ఉంటారు. మనుషులు బిజీగా ఉన్నారంటే ఏది బిజీగా ఉందంటారు? మనస్సు బిజీగా ఉంది. కాబట్టి కొంచెం బిజీ తగ్గాక చెప్తే వింటున్నారు, కానీ వాళ్ళు బిజీగా ఉండగా కనుక మనస్సు ప్రశాంతంగా ధ్యానం చేయవయా అంటే ఎవడు విని, వినడానికి కూడా ఎవరికి తీరుకుండదు.
కాబట్టి మనస్సు యొక్క అధీనంలో మనం ఉంటాం. మనస్సు మన జీవితాలను శాసిస్తూ ఉంటుంది. సో ఎనీవే, ఈ పరిస్థితి మారాలి. ఈ కళ్ళు తాగిన కోతి లాంటి మనస్సు కొంత మన చెప్పు చేతల్లోకి రావాలి. మనం చెప్పినట్టు అది పనిచేయాలి. అది చెప్పినట్టు మనం పనిచేయడం కాదు, మనం చెప్పినట్టు అది పనిచేయాలి. చేయొచ్చు అలాగే. ఇప్పుడు కోతులు ఆడించేవాడు ఉంటాడు చూడండి, వాడు ఏం చేస్తాడు, కోతిని పట్టుకుంటాడు. ఆ కోతి ఇప్పుడు నేను చెప్పిన కోతిలాంటి కోతే, చాలా అల్లరి కోతి, పట్టుకున్నప్పుడు అల్లరి కోతే, కానీ పట్టుకుంటాడు. పట్టుకుని దానికి ట్రైనింగ్ ఇస్తాడు, డిసిప్లిన్లో పెడతాడు. డిసిప్లిన్లో పెట్టి అప్పుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు అది ఆట మొదలు పెడతాడు. ఆట మొదలు పెట్టక ముందు అతను విశ్రాంతి తీసుకున్నప్పుడు దానికి ఆజ్ఞ జారీ చేస్తాడు, ఆర్డర్ వేస్తాడు, మాట్లాడకుండా కదలకుండా పడి ఉండని ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే అతను నిద్రపోతూ ఉంటాడు, ఏదో నడువు ఎక్కడో నడువు వచ్చి అది కదలకుండా పడి ఉంటుంది. నిద్ర లేస్తాడు, ఏదో టిఫిన్ ఏదో తింటాడు, ఏదో వాయించి డప్పు వాయించి 10 మందిని పోగేస్తాడు. ముందు పోగేసి ముందు ఇది ఆడడం ప్రారంభిస్తే వాయిస్తాడు కొట్టుకుని, అది ఆడకూడదు అలాగా. పోగేసిన తర్వాత అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నప్పుడు దీన్ని పిలుస్తాడు. అప్పుడు చా ఆడు, ఈ కర్ర పైకెక్కు, డ్యాన్స్ చేయి, వీళ్ళకి దండం పెట్టు, ఎలా చెప్తే అలా చేస్తుంది. వాళ్ళు ఇచ్చి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒప్పుకోడు. అది ఎప్పుడు ఆడమంటే అప్పుడు ఆడాలి, ఎలా ఆడమంటే అలా ఆడాలి. ఆడడం అయిపోయింది మానేయమంటే మానేయాలి. చూడండి కోతిని ఎలా తయారు చేసాడు. మనం అదే పని చేయాలి, అతనే మనకు ఆదర్శం, ఆ కోతి మన మనస్సు. అయితే కంగారు పడకూడదు. కంగారు పడ్డారనుకోండి పని అవ్వదు. ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా పాఠం చెప్తున్నారనుకోండి, అతనికి అర్థం కాలేదనుకోండి, అదే నీకు అర్థం కాకపోతే ఇలాగ ఇందాక నుంచి చెప్తున్నాను మళ్ళీ చెప్పేస్తున్నాను గబగబా చెప్పేస్తున్నాను అర్థం చేసేసుకో అంటే అలా వర్క్ అవుతుంది. అది స్లోగా చేయాలి ఆ పని. కాబట్టి కంగారు తర్వాత ఇంకోటి, ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏమిటి, మనస్సు యొక్క అలజడిని తగ్గించాలి ముందు. అది కదా మన ప్రయత్నం. కంగారు పడ్డం అంటే అలజడి అంటే కంగారు పడ్డమే కదా, దాని లక్షణమే కంగారు పడ్డం. అలాంటి దాన్ని ఆ కంగారు తగ్గించడం కోసం మనం కంగారు పడ్డాం అనుకోండి, అప్పుడు కంగారు తగ్గుతుందా మరింత పెరుగుతుందా, మరింత పెరుగుతుంది. ఇది ఎలా ఉందంటే, నాకు మీరు వెంటనే ధ్యానం చెప్పేసేయండి నాకు అలా కంగారు అని కంగారు పెట్టేస్తున్నాడు అనుకోండి, వాడు ధ్యానం చేయడానికి పనికిరాడు కదా. ఎందుకంటే కంగారు పడ్డ వాళ్ళది ధ్యానానికి ఆపోజిట్ అది. కాబట్టి కంగారు పడద్దు. శ్రీకృష్ణుడు మనకి ఒక భరోసా చెప్తున్నాడు, నువ్వేం కంగారు పడకమ్మా అని ఆయన హామీ. నువ్వేం చింత చేయకు, కంగారు పడకు, నువ్వు మెల్లమెల్లగా చేసుకో. శనై శనై ఉపరమేత్, శనైహి అంటే మెల్లగా. శనిగ్రహం పేరు విని ఉంటారు మీరు, దానికి ఆ గ్రహానికి శని అని పేరు ఎందుకు వచ్చిందంటే అది మెల్లగా కదులుతుంది, ఏమీ కంగారు పడదు. భూమి కంగారు, కంగారు ఎంత కంగారు అంటే సూర్యుడి చుట్టూ తిరిగిరా అని భూమిని పురమాయిస్తే సంవత్సరం అయ్యేప్పటికి ఒక రౌండ్ వేసక్క వస్తుంది, ఓ సంవత్సరంలో వేసేస్తుంది రౌండ్. శనిగ్రహానికి ఓ శని సూర్యుడి చుట్టూ తిరిగిరా అని పురమాయిస్తే 7.5 సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తుంది ఆ రౌండ్. ఎంత సావకాశమో చూడండి, భూమికి ఎంత తొందరేలా, శని అంత సవకాశమేలా. శని కంగారు పడ్డం మీకు దుఃఖాన్ని ఇచ్చాడు అనుకోండి, సపోజ్ శని కొంచెం అట్టి పెట్టుతాడు, కంగారే ఉంది, ఏమి కంగారు లేనివాడే కదా శని, కాబట్టి ఆ దుఃఖం కొంతకాలం మనతో ఉంటుంది. సుఖాన్ని ఇచ్చాడు అనుకోండి, అది కంగారు పడ్డం, అలా అట్టి పెడతాడు. కాబట్టి ఇతర గ్రహాలు సుఖం ఇచ్చేసి తొందర తొందరగా, మళ్ళీ ఇచ్చినంత తొందరగానూ లాగేసుకుని లేచకపోతే మనం అవి గొప్ప అనుకుంటాం. శని సుఖం ఇచ్చాడంటే సవకాశంగా ఇస్తాడు, మీరు కంగారు పడితే ఆయన కంగారు పడ్డాడు, సవకాశంగా ఇస్తాడు. కానీ ఇచ్చాడంటే మటుకు తీసేసుకోడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, శని మంగళగ్రహం ఉన్నా కదా, మంగళగ్రహం శని ఏమీ అమంగళం కాదు. కాబట్టి కంగారు పడ్డం అన్నది ఇది మనిషి జీవితంలో పెద్ద పొరపాటు. కాబట్టి కంగారు అసలు దేనికి చెప్పండి అంటే అలా కదండి, బోల్డ్ పనులు ఉన్నాయి. ఏమిటి పనులు, ఏమిటి అంటే బోల్డ్ అన్ని సాధించాలి, ఏమిటి సాధించాలి, సంసారంలో బోల్డ్ అన్ని ఉంటాయి, అవన్నీ మరి మిథ్యని మీకు తెలియదా ఏమి. ఇప్పుడు ఇల్లు కట్టేయాలని కంగారు పడ్డారండి, సరే కట్టేశారు,
ఆ ఇల్లు మనతోటి వస్తుందా? మనం దాన్ని అంటిపెట్టుకుని ఉండిపోతామా? అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు కంగారు ఎందుకు అవకాశంగానే కట్టచ్చు. అలా కాదండి, పోనీ ఒక ఇల్లు కట్టడానికి కంగారు పడాలి. ఓకే, ఒక ఇల్లు కంగారు పడి కట్టేశారు, ఇంక ఇప్పుడు రెండో ఇల్లు కట్టడానికి కంగారు ఎందుకు? అలా కాదు, రెండో ఇల్లు కట్టేసి అద్దెకి ఇచ్చేయాలి. ఎందుకు తొందరగా అద్దెకి ఇచ్చేస్తే ఏమిటి ఆ లాభం అంటే? అద్దె ఎక్కువ వస్తుంది. అద్దె ఎక్కువ వస్తే ఏం చేస్తారు? బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకు మూసేస్తే ఏం చేస్తారు? మళ్ళీ వీడిని తిట్టి, ఆ గ్రహాన్ని తిట్టి, ఈ గ్రహాన్ని తిట్టి, పూజలు చేసినా ఫలించలేదని అందరినీ తిడతారు. కాబట్టి ఎందుకు కంగారు ఎందుకు? ఓ ఇల్లు కంగారు పడ్డారు, పోని న్యాయం. రెండో ఇల్లు కంగారు పడక్కర్లేదు, అసలు రెండో ఇల్లే అక్కర్లేదు. మనిషికి ఎన్ని ఇళ్ళు ఉండాలి? ఒక ఇల్లు ఉంటే చాలు, ఒక ఇల్లు ఉంటే చాలు. ఈ రెండో ఇల్లుని పెట్టుకుని అంత దుఃఖం అదే, కానీ ఇంకొకటి లేదు. ఓ ఇల్లు విశాఖపట్నంలోనో, ఇల్లు హైదరాబాద్లోనో ఉందనుకోండి. వీడు హైదరాబాద్ ఇంట్లో ఉండి విశాఖపట్నం ఇల్లు దిగిచ్చాడు అనుకోండి, ఆ ఇల్లు వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారో చూసుకోవట్లేదో, మనం తీరా వెళ్ళి అరే ఖాళీ చేయమంటే వాడు చేస్తాడో చేయడో అని ఇలా గుర్తొచ్చినప్పుడల్లా భయం అనిపిస్తుంది. వాడు అద్దె ఆలస్యం చేస్తే వాడి మీద కోపం వస్తుంది, ద్వేషం. అద్దె తొందరగా ఇస్తే వీడు చాలా మంచివాడని రాగం కలుగుతుంది. తర్వాత ఏడాది అవగానే అద్దె పెంచి టైం అయిందని చెప్పేసి అదొక లోపల మనస్సు దొలిచేస్తూ ఉంటుంది. పెంచి టైం అయింది, అన్నీ పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, వీడే పెంచలేదు అని వాడు అలాగా. దీన్ని ఇవన్నీ ఇవే కదా పనులు అంటే, ఇంత ఇలాగే ఉంటాయి పనులు. సంసారంలో పనులు ఇంతకంటే ఘనకార్యం ఉంది. ఇప్పుడు ఈ పనులు చేసేయడానికి తొందర ఎందుకు? తొందర పడ్డం మానేయాలి. తొందర వద్దండి అసలు దేనికి కూడా. సావకాశంగా నిబ్బరంగా ఆచి తూచి పనులు చేసుకుంటూ ఉన్నాం. తొందర పడ్డవాడు సాధించేది తక్కువ, సావకాశంగా ఉండేవాడు ఎక్కువ సాధిస్తాడు. మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది, పరిగెత్తి పాలు త్రాగుట కంటే నిలిచి నీరు త్రాగుట మేలు. కాబట్టి ఆ దృష్టి అవసరం. సంసారం మీద ఆసక్తి ఉంటే ఈ ధ్యానం పనికిరాదు. అందుకోసం అన్నమాట, సంసారం మీద వైరాగ్యం ఉండాలి, అప్పుడే మీరు ఈ ధ్యానాన్ని చేయగలుగుతారు. చక్కగా ప్రేమగా ధ్యానాన్ని చేసుకోవాలి అంటే సంసారం మీద ప్రేమని తీసేయాల్సి ఉంటుంది. ఈ తర్వాత ఇది కూడా మీరు సావకాశంగా చేసుకోవచ్చు, కంగారు పడాల్సిందేం లేదు. శనైహి శనైహి, మెల్లమెల్లగా. శని 7.5 సంవత్సరాల్లో తిరిగి వస్తాడు. మీరు 7.5 సంవత్సరాల్లో సంసార బాధ్యతల నుంచి బయటపడిపోవాలనుకుంటే పర్వాలేదు, అలా చేయొచ్చు. అంత టైం మనకు ఉందో లేదో మనం చూసుకుని అది చేయొచ్చు. 80 ఏళ్ళ అయినా నేను 7.5 సంవత్సరాలు అంటే కొంచెం మరి ఆలస్యపడాలి ఉంటుంది, కొంచెం తొందరగా మొదలు పెట్టాలి. ఓ 50 ఏటో 60 ఏటో మొదలుపెట్టి 7.5 సంవత్సరాల్లో నేను ఈ సంసార బంధం నుంచి బయటపడిపోతాను అని అనుకుంటే తప్పేం లేదు, అలా చేయొచ్చు. కాబట్టి ఎవరికుండే సందర్భాన్ని బట్టి వాళ్ళు స్లోలీ అండ్ స్టడీలీ, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని ఓ సామెత ఒకటి ఉంది. కాబట్టి శనై శనై ఉపరమేత్, మెల్లమెల్లగా సంసారము నుండి మనస్సును వెనుకకు త్రిప్పవలేను, ఉపరమము చేయవలేను. మెల్లమెల్లగా ఉపరమేత్, త్రిప్పవలేను. అది మెల్లగా చేయాలి, హఠాత్తుగా చేస్తే అది ఏదో వెరక్కొట్టినట్టుగా ఉంటుంది, చాలా కష్టం అనిపిస్తుంది. అది ఎంతోసేపు నిలబడదు ఆ వైరాగ్యం, మళ్ళీ సంసారంలో పడిపోతాడు. ఒక ఆయన, నేను ఎరుగుతున్నాను, చాలా పెద్ద ఆయన, వాళ్ళంత ధనం అది సంపాదించారు, మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు, నాతో చెప్పారు, నేను ఇంకా శేష జీవితాన్ని వైరాగ్యంతో ధ్యానంలో గడపాలనుకుంటున్నాను అని చెప్పారు. అంటే నేను అన్నాను, నేను చాలా సంతోషించా, నేను అన్నాను, చూడండి మీరు చాలా గొప్ప భాగ్యవంతులు, ఎందుకంటే అన్ని బాధ్యతలు తీరిపోయాయి, ఒక సమాజంలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, చక్కగా రిటైర్ అయ్యారు. వీటన్నిటికంటే గొప్ప భాగ్యం ధ్యానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ఆత్మచింతనలో గడపాలనే ఈ సంకల్పం, ఇది అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యము, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుందని నేను ఎంతో ప్రశంసించాను. అయిపోయింది. ఆ తర్వాత 6 మాసాలకు కలిశాను. ఆ కలవడానికి ముందు నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఈయన మళ్ళీ ఇంకో ఉద్యోగంలో చేరారని చదివాను, మళ్ళీ ఇంకో ఉద్యోగంలో చేయాలి. ఎటువంటి ఉద్యోగం? సంసారంలో మనిషిని బాగా ఇన్వాల్వ్ చేసేటువంటి ఉద్యోగం. అయిపోయింది. తర్వాత ఎప్పుడో కలిశారు. కలిసినప్పుడు ఆయనకే పాపం అనిపించింది, ఈ మహాత్ముడితో మనం అలా చెప్పామో, మనకి రివర్స్గా చేసామని ఆయనకే అనిపి. నేను అడగలేదు, మీరు అప్పుడు చెప్పారు కదా, మరి ఇలా అయింది, మనం ఎందుకు అడుగుతాం? ఆయనే నాతోటి, నేను మీతోటి అలా అన్నాను, అలా చేయలేకపోయానండి, సంసారం నన్ను లాగేసిందండి అని చెప్పారు.
అంటే అప్పుడు నేను చెప్పాను, పోన్లండి మీకు అర్థమైంది కదా సంసారం యొక్క లక్షణం, మీరు ఇప్పుడు దిగారు కనుక ఆ దిగిన ప్రాజెక్ట్ ఏదో పూర్తి చేసుకుని ఈసారి కొంచెం సిన్సియర్గా ట్రై చేసి సక్సెస్ అయ్యేట్లా ట్రై చేయండి అని చెప్పాను. అయిపోయింది. ఆ తర్వాత ఆయన మర్చిపోయారు ఆ సంగతి, టోటల్లీ మర్చి. ఇప్పుడు ఇప్పుడు కలపడితే అసలు ఆ ప్రసంగమే చేయట్లేదు కూడా. ఆయన పూర్తిగా సంసారంలో దిగిపోయే ఉన్నారు. బయటపడాలనే సంకల్పం మనం ఒకప్పుడు చేసాము, అది మళ్ళీ మళ్ళీ దీన్ని పైకి తీసుకురావాలి అనే దృష్టే లేదు ఆయన. ఇప్పుడు పెళ్లిలో కాశీయాత్ర అని ఉంటుంది, వాడు కాశీకి వెళ్తానంటాడు. వెళ్తానంటే వాడు ఎవడో బావమరదు అనుకుంటా, వాడు బెల్ల ముక్కను, పళ్ళెం, వెండి పళ్ళెం. వెండి పళ్ళెం ఇంట్లో లేకపోతే పక్కింటి వాళ్ళతో కొంచెం అరువు తీసుకురావచ్చు, ఏముంది, ఏ పళ్ళెమైనా పర్వాలేదు. సో తీసుకొచ్చి ఆ బెల్ల ముక్కను ఏపీ గడ్డం కింద పెట్టి, బావా బావా నువ్వేమో కాశీ వెళ్ళిపోతావా, కాశీ వెళ్ళిపోవడం అంటే తపస్సు చేసుకోవడం అని అర్థం. మా చెల్లెలేమో చాలా యువతయ్యా, యువనంలో ఉంది, నిన్ను ప్రేమిస్తోంది, నిన్నేమో భర్త కింద ఆమె కావాలనుకుంటుంది, నువ్వు కాశీ లేచకపోతేనంటే ఎలాగా అని ఈ బావమరుదు వస్తా అంటాడు. అని గడ్డం కింద బెల్లం పెడతాడు. బెల్లము అంటే మధురము, ఆకర్షణ అని అభిప్రాయం, మధురము అని పెడితే ఈయన ఆ బెల్లం కొద్దిగా నోట్లో వేసుకుని సరే అయితే నేను కాశీ మానేస్తున్నాను అండవు, కాశీ ప్రయాణం నేను వాయిదా వేసుకుంటున్నాను అని అంటాడు. అలా ఉంటుంది అక్కడ శ్లోకాలు మంత్రాలు అలా ఉంటాయి. కాశీ మానేయకూడదు, వాయిదా వేసుకో. కాశీ అంటే ఏమిటో ఇప్పుడు నేను కాశీ పంచకం ఒక పాఠం ఒకటి చెప్తున్నాను. కాశీ అంటే ఈ ధ్యానానికే కాశీ అంటాను. కాశీ అంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు ప్రకాశము అనే మాట విన్నారా ఎప్పుడన్నా? ప్రకాశములో ప్రా తీసేస్తే ఏముంది, కాశము, అదే అర్థం. వెలుతురు అంటే ప్రకాశము గలది, కాశము గలది కాశీ. మీరు మనస్సు నిస్సంకల్పంగా చేసుకుని కూర్చుని తెలివిగా ఉన్నారనుకోండి, అదే కాశీ. ఎందుకంటే తెలివియే వెలుతురు, వెలుగు. అలాగా నిశ్చలంగా ఉండడం అదే కాశీ. ఆ జ్ఞానానికే కాశీ అని పేరు. కాబట్టి కాశీ ప్రయాణాన్ని వాయిదా వేయాలి కానీ మానేయకూడదు. కాబట్టి ఒక స్థాయిలో మనం ఒక నిర్ణయం తీసుకుని ఆ సంసారం నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెనక్కి వచ్చేసేయాలి. ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణకి కొడుకులు బిజినెస్ చేసుకుంటున్నారు అనుకోండి, తండ్రి వాళ్ళకి బిజినెస్లో సలహా సంప్రదింపులు సహాయ సంప్రదాయాలు ఇస్తూ ఉంటాడు కొంతకాలం. ఆ తర్వాత ఓ రోజు ఫైన్ మార్నింగ్, ఎరే మీకు నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు చాలా హెల్ప్ చేశాను, ఇంకే పైన బిజినెస్ రెగ్యులర్ ఇన్వాల్వ్మెంట్ నాది ఉండదు, మీకు ఏదైనా వారానికి ఒకసారి నా దగ్గరికి వచ్చి మీ సలహా సంప్రదింపులు తీసుకోండి, నేను మీకు అవైలబుల్గా ఉంటాను, కానీ రెగ్యులర్ గొడవ అంతా మీరే పడండి అని వాళ్ళకి అప్పచెప్పాలి. లేకపోతే వాళ్ళకే అభివృద్ధి రాదు. ఎంతసేపు ఈయన తోస్తూ ఉంటే వాళ్ళకే అభివృద్ధి రాదు. తాటి చిట్టు ఎక్కి వాడిని కొంచెం తోస్తారు, ఎంతవరకు తోస్తారు, ఏదో చేయాలి, ఎంతవరకు తోస్తారు, మొత్తం అంతా తోయాలంటే. కాబట్టి వాడే ఎక్కాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు కూడా మనం కొంచెం తోసి వదిలిపెట్టేయాలి, తర్వాత వాడే దాన్ని పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ రకంగా నేను మీకు బిజినెస్లో ఏమాత్రం హెల్పే చేస్తాను, ఇంతకుముందు చేసినట్టుగా ఇంక చెయ్యను అని వాళ్ళకు నోటీస్ ఇచ్చేయాలి. వాళ్ళు మొట్టమొదటి అలా అంటే ఎలాగండి అనేదో అంటారు, అలా ఊరికే అంటారు, ఏం పర్వాలేదు సరేనన్నా మనం విత్డ్రా అయిపోవడం. ఆ తర్వాత ఇంకో రెండేళ్ల తర్వాత అయితే ఇంకా నో మోర్ ఇన్వాల్వ్మెంట్, మీ ఊరికే ట్యాక్సే చూసి పెడతాను నేను, ట్యాక్స్ అనుభవం నాకు ఉంది కనుక ట్యాక్స్ రిటర్న్స్ అదే చూసి పెడతాను. ఆ ట్యాక్స్ పీరియడ్ ఏదో 2 మాసాలు 1 మంత్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు బిజినెస్ మాట మీరు పెట్టద్దు అని అలాగో 2-3 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకా ట్యాక్స్ కూడా మీరే చూసుకోండమ్మా అని వెనక్కి వచ్చాం. అలా శనై శనై ఒక్కసారిగా చేతిలో పట్టుకున్న కుండను అలాగే జారవిడి చేసినట్టుగా చేయకూడదు, మెల్లగా ఎవళ్ళకి కష్టం కలిగించకూడదు, తర్వాత మనకి కూడా కష్టం కాదు, మెల్లమెల్లగా విత్డ్రా చేసేయాలి. ఉపరమేత ఉపసంహారం చేసి పారేయాలి. సంసారంలో మనకి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉండాలి. నేను ఒకప్పుడు ఏమైనా సభలో పిలిస్తే వాళ్ళు ఏదో ప్రేమతో పిలిచేట్లే అనేదో మనం వెళ్ళి 4 మాటలు చెప్పొద్దాం అని ఒక ధోరణిలో వెళ్ళేవాడిని, అక్కడికి తక్కువే వెళ్ళేవాడిని, అది కూడా తక్కువగానే వెళ్ళేవాడిని. ఆ తర్వాత నేను ఈ సభలు చూడడం, సభకు వెళ్తాం, సభకు వెళ్తే ఆ స్టేజ్ మీద 12 మంది ఉంటారు, ప్రతివాడు చెప్పింది మనం వినాలి, మధ్యలో వెళ్ళిపోతే అది మర్యాద కాదు, సభా మర్యాదకి ఉల్లంఘన అవుతుంది. అక్కడ కూర్చుని వాళ్ళు చెప్పేది తలా తోకా లేకుండా ఏదో చెప్తూ ఉంటారు,
ఏ సందర్భం ఏమి ఉండదు, అంతా సంసారం. సంసారపు ఘోర తప్ప తనతో ఏం పరమార్థం సున్నా. ఏమండి, ఆ తర్వాత ఇప్పుడు వారు మహాత్ములు వచ్చారు, ఫలానా వారి శిష్యులు, వారు ఇంతటి వారు అంతటి వారు అని మన మీద నాలుగు ప్రశంసావాక్యాలు పారేస్తారు. ఈ ప్రశంస వచనాలు వింటే అవి అన్నీ నిజం అనేసుకుంటే వీడికి అహంకారం పెరిగిపోతుంది తప్ప ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ప్రశంస వచనాలు విన్నప్పుడల్లా ఇలా లోకంలో ఉంటూ ఉంటారు, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపానికి సంబంధించినవి కావు, ఇవి మిథ్యే అని వీడు అనుకో ఉంటే కృతార్థుడు, లేకపోతే పడిపోయాడే గోతులో. ఇదో ఇదొక పిట్ ఫాల్ అంట, ఇది ఒక గొయ్యి సిద్ధంగా ఉంటుంది అక్కడ, అది మనం పడకుండానే కాపాడుకోవాలి, ఇదో పని. ఆ తర్వాత మనే ఉపన్యాసం చెప్తుంటారు. ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్పేప్పుడు ప్రారంభంలోనే ఆత్మసంస్థం మనస్కృత్వం అని చెప్తే వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు ఆ ఉపన్యాసం. వాళ్ళకి కావాల్సిన ఉపన్యాసం ఏమిటో మనం లెక్క వేసుకుని వాళ్ళు ఏదో ఏదో ఇనాగరేషన్ ఏదో చేస్తున్నారు అనుకోండి, మీరు ఇనాగరేట్ చేస్తున్నది చాలా గొప్పది, అద్భుతమైనది, దీనివల్ల అందరికీ కూడా ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అని ఏదో చెప్పాలి. మనస్సు చెప్తుండగా మనస్సులో అనిపిస్తుంది ఏమిటి మిథ్య అని అనిపిస్తుంది, అయినా కూడా ఆ మనస్సు చెప్పే సత్యాన్ని కప్పిపుచ్చేసి వాళ్ళ మనస్సుకి నచ్చేట్లే చెప్పాలి. వాళ్ళ మనస్సు కష్టపెట్టకూడదు కదా, మనం వెళ్ళినప్పుడు సందర్భశుద్ధి ఉండాలి. ఇదో పూచి. ఈ ఉపన్యాసం అంతా చెప్పి అక్కడేవో సత్కారం పుచ్చుకుని రావడం, ఇంత సంసారం ఇదే కానీ మరొకట్లే. పంచకోశాలు అంటారు, ఇది ఆరో కోశం కాబట్టి ఈ కోశం మనకొద్దు అని నేనేం చేశానంటే క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాను. ఒకసారి రిజెక్ట్ చేశాను అంటే నో అన్నాను, ఇంకోసారి నో అన్నాను. దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు అందువల్ల పిలవడం మానేశారు, సుఖమైపోయిందంటే. అలాగే ఈ పని అవ్వడానికి నాకు 2-3 ఏళ్ళు పట్టింది. వివాహానికి ఇన్విటేషన్స్ వస్తాయి, మ్యారేజ్కి ఇన్విటేషన్స్ వస్తాయి, వచ్చి నేను ఇప్పుడు సాధువులకి గృహస్థులకే వస్తాయి సంవత్సరానికి 50 ఇన్విటేషన్ వస్తాయా మీకు? మీకు 50 వస్తే నాకు 250 వస్తాయి. ఏమండి, మీరు లెక్క ప్రకారం 50లో 10 పెళ్ళిళ్ళకి మీరు వెళ్తే 250లో కనీసం 200 పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాలి, అలాంటివి ఉంటాయి. కాబట్టి దీని మీద ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి అని నేను కొంత విచారం చేశాను. విచారం చేస్తే సన్యాసి గృహ కళ్యాణ మండపంలోకి సన్యాసి వెళ్ళరాదు అని ఓ ధర్మశాస్త్రం దొరికింది నాకు. చాలా లాజికల్గా కూడా ఉంది, ఎందుకంటే సన్యాసి యొక్క స్పిరిట్ ఏమిటి, గృహస్థాశ్రమ పరిత్యాగం. వీడు వెళ్ళి అక్కడ నిలబడితే అక్కడ జరిగే తంతుకి వీడి యొక్క స్పిరిట్కి అది క్లాష్ కాదు, అది వాళ్ళకి సమస్య. వాళ్ళకి మన సమస్య అలాంటి పెట్టండి, మనం అతీతంగా ఉంటే ఉండొచ్చు కాక, వాళ్ళకి సమస్య. ఇప్పుడు పెళ్లి కొడుకు ఉంటాడు, ఆ పెళ్లి కూతురు ఉంది, ఎదురుకుండా స్వామీజీ ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఏ మెసేజ్ తీసుకోవాలి? ఇప్పుడు ఈ పెళ్లి కూతురు యొక్క మెసేజ్ తీసుకోవాలా, స్వామీజీ మెసేజ్ తీసుకోవాలా? సమస్య కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మనం ఏమీ పట్టించుకోకుండా అన్నిటికీ ఒకటే ముందు కింద నడిపించేస్తే అది నడిచిపోతుంది అనుకోండి. కాబట్టి నేనేం సంకల్పం చేశానంటే వివాహ మండపంలోకి మన ముఖం చూపించడం అనవసరం. మీరు వివాహం చేసుకోండి, భార్యాభర్తలు నా దగ్గరికి రండి, ఆశీర్వచనం తీసుకోండి, నాకు కూడా భిక్ష కూడా ఒక పల్లెల్లో పెట్టి పంపించండి, నేను భిక్ష తీసుకుంటాను, ఆశీర్వచనం చేస్తాను, బట్ వివాహ మండపంలోకి నేను రాను అని నిర్ణయం నేను సుమారు 9 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. 1-2 పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి తీసుకున్నాను నేను నిర్ణయం. తర్వాత నేను వెళ్ళగానే అక్కడ ఉన్న సభలో ఉన్న 500 మంది ఉంటే వాళ్ళలో కలకలం బయలుదేరుతుంది. వాళ్ళలో కొంతమంది నిలబడతారు, కొంతమంది కూర్చుంటారు, ఎవరు వచ్చారు ఏమిటి ఇది ముంద, పాపం వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. ఇవన్నీ కూడా కట్టిపెట్టేసి శాంతంగా ఉండాలి అని విత్డ్రా చేశాను. ఐ టుక్ మై టైం, బట్ విత్డ్రా చేయటం వల్ల వాళ్ళకి సుఖం, మనకి సుఖం. నాకు ఒక్కడికే సుఖం అని మీరు అనుకోద్దు, వాళ్ళకు కూడా సుఖం. నేను ఊరికే మీకు దృష్టాంతం చెప్పాను, శనై శనై. ఇటువంటి పవిత్రమైన వివాహం ఒక పవిత్రమైనది. ఏదైనా సభ, ఆధ్యాత్మిక సభ ఉంటే, సాహిత్య సభ ఉంటే అది కూడా పవిత్రమైనది, మంచిది. పవిత్రమైన వాటి నుండే మనం విత్డ్రా అయిపోవాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి ప్రయోజనము లేని వ్యర్థములైన ప్రసంగములు, వ్యాపారముల నుండి విత్డ్రావాలని వేరే చెప్పాలండి, చెప్పనక్కర్లేదు. కాబట్టి ముందు లైఫ్ని, జీవితాన్ని బాగా క్లీనప్ చేసేసుకోవాలి. ఎలాగైతే ఉద్యానవనంలో పూల మొక్కలు తప్ప పిచ్చి మొక్కలన్నీ ఎలాగైతే తీసేసి కలుపు తీసేస్తారో, ఆ రకంగా మన మన నిత్య వ్యాపారంలో కలుపు మొక్క అనేది ఉండకూడదు, కేవలము పూల మొక్కల వంటివే ఉండాలి. అంటే మీకు దేవాలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకునే సందర్భం ఉందనుకోండి, అది వెళ్ళొస్తారు.
ఏదో తప్పనిసరి స్వధర్మానుష్ఠానం ఉంటుంది, నిత్య కూరలు కొనుక్కు తెచ్చుకోవాలి, ఆ పని చేసుకొస్తారు. ఎలక్షన్ వస్తే ఓటు వేయటం పౌరుని యొక్క ధర్మము, ఆ పని చేసొస్తారు. అంతేగాని ఓ జెండా పట్టుకుని ప్రచారం మొదలెట్టకూడదు, అది ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది సంసారంలో. తప్పేం లేదు కానీ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది, రాగద్వేషాలు వచ్చేస్తాయి, ఇది మంచిది అది చెడ్డది అంటాడు. ఈవేళ మళ్ళీ రేపు పార్టీ మాట్లాడాడు అనుకోండి, అది మంచిది ఇది చెడ్డది అంటాడు. అదే నోటుతోటి, ఏ నోటుతోటి మీరు పొగిడారో ఆ నోటుతోటే తిట్టాల్సి వస్తుంది. హిందీలో సామెత ఉంటుంది, సరాహోమత్ సరాహోమత్ నిందనాపడేగా, అర్థమైందండి. సరాహన అంటే పొగడుట, పొగడద్దు, మరీ పొగడద్దు, ఎందుకంటే తిట్టాల్సి రావచ్చు. నిందోమత్ నిందోమత్ సరాహన పడేగా, మరీ అంతలా తిట్టేయద్దు, కొంచెం తిట్టు వదిలేసే, మరీ అంతలా తిట్టేయద్దు, ఎందుకంటే అంతలా తిట్టే వాళ్ళు పొగడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ చాలా చెడ్డది, దుష్టమైనది, ఎందుకు పలికిరాని పార్టీ అని 6 మాసాలు తిట్టేసి ఆ మొన్నటి వెళ్ళి నేను మీ పార్టీలో జాయిన్ అవుతానంటే వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇబ్బందే. అంచేతను పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇంకో పార్టీలో కొంతకాలం దాన్ని తిట్టడం మానేసి కావుగా ఉంటే ఆ తర్వాత వెళ్ళి అప్లికేషన్లు పెట్టచ్చు. అంతేగాని నిన్నటిదాకా తిట్లు, ఈవేళ పొగడతా, నిన్నటిదాకా నిన్న సాయంకాలం దాకా పొగడతా, ఈవేళ మళ్ళీ తిట్లు, అలా ఉండకూడదు. కాబట్టి ఈ సంసారంలో రాగద్వేషాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూడండి మీరు. అందుకోసం చెప్పాను ఆ దృష్టాంతం, ఈ రాగద్వేషాలే మన మనస్సుని కష్మలం చేసేసి ధ్యానానికి పనికిరానిదిగా తయారు చేస్తాయి. కాబట్టి రాగద్వేషాలని దరిదాపులకు రానివ్వకూడదు. అది ఏం చేస్తారు, రాగద్వేషాలు దరిదాపులకు రాకూడదంటే ఏం చేయాలి, క్రమక్రమంగా ఆ సంసార వ్యవహారముల నుండి మనం విత్డ్రా అయిపోవాలి. ఎంత వ్యవహారం పెట్టుకోవాలంటే దేహయాత్ర, మీరు విన్నారా శ్లోకం, సో శారీరం కేవలం కర్మ రువన్ నాప్నోతి కిల్పిషం, అదే రూల్. శ్రీకృష్ణుడు చెప్పాడు, చూడప్పా నీ శరీరయాత్రకి ఎంత అవసరమో అంత చేసుకో, మిగతాది దేవుడికి వదిలిపెట్టే, సమాజానికి వదిలిపెట్టే, నీవు ఆత్మనిష్ఠుడివై ఉండు. శనైశనైరుపరమేత్, ఇది కూడా అంత తేలిక కాదండి, ఇది కూడా కష్టమే. తర్వాత దీంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే, మనం ఉపసంహారం చేద్దాం అనుకుంటే దానికి ఆటంకాలు వస్తాయి, మనం ధ్యానం చేద్దాం అనుకుంటే మనస్సు చెప్పిన మాట విందాం. తర్వాత ధ్యానంలో కూడా మీకు ఎలా ఉంటుంది, ఒక నెల మీరు ధ్యానం చేశారనుకోండి, ప్రతిరోజు ధ్యానం చేసేటువంటి అలవాటు ఉంటే ఒక నెల ఉందనుకోండి, ఆ నెలలో ఓ వారం మీకు ధ్యానం బాగా కుదురుతుంది, మరో వారం ధ్యానం అసలు కుదరదు. పీరియడ్స్ ఉంటాయి అలా, ఒక వరుస పెట్టి 4 రోజులు అబ్బా ధ్యానం నాకు బాగా కుదిరిపోయింది అనిపించేస్తుంది, ఈ లోపల బావమరుగా ఎవడో వస్తాడు కథ, మళ్ళీ వాడు ఏదో వార్త మోసుకొస్తాడు, లేకపోతే ఏదో ఏదో సమస్య హోటల్ లేవతీస్తాడు. వాడు వచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటుంటే బాబా చాలేపోయి ధ్యానం ఇలా రా అంటాడు, ఏదో ఉంటుంది, ఏదో సమస్య, ఇంకా అక్కడి నుంచి ధ్యానం కుదరదు. వాడు ఓ పూట డబ్బు డిస్టర్బ్ చేసి లేచక్కపోతాడు. మనం వాడు పోయాడు కదా పోనీ ధ్యానం చేసుకుందాం అనుకుంటుంటే అది కుదరదు, అరే వాడు ఉండి పోనీ డిస్టర్బ్ చేస్తే అది అనుకోవచ్చు, వాడు వెళ్ళిపోయిన తర్వాత కుదరాలి కదా, కుదరదు. మొన్నటి పొద్దున్న మళ్ళీ ధ్యానం చేద్దాం అది కుదరదు, అలా మళ్ళీ 4 రోజులు ధ్యానం కుదరదు. అప్పుడు ఏమైపోతుందో తెలిసిన, మనస్సుకి ఒక రకమైన విశ్వాసం లేని స్థితి వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది, అదే ఇదేమిటి నేను ధ్యానాన్ని నుంచి జారిపోయాను అనే పరిస్థితి వస్తుంది. నేను ఇది బాగా అనుభవం నుంచి చెప్తున్నాను, నేను 3 నెలలు ఒక కోర్సు చెప్పాను, మండుత్య ఎక్కడో చెప్పాను, చాలా సీరియస్ కోర్సు, రోజు ధ్యానం ఉండేది, ధ్యానం 1 గంట ధ్యానం ఉండేది, ధ్యానాన్ని గురించి క్లాసులో చర్చ ఉండేది, తర్వాత మనం ఎప్పుడు ధ్యాన నిష్టలో ఉండాలి, మొత్తానికి మొత్తం ప్రవాహం అంతా ఆ దిశలో ఉంటుంది. వాళ్ళు కూడా అన్ని పనులు మానుకుని ఉండి ఆశ్రమంలో ఉండి చాలా ప్రేమగా చదువుకున్నారు. 3 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయిన తర్వాత అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, మనస్సుకి ధ్యానం బాగా వంటబట్టింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ధ్యానం కనుక మీకు అనుభవానికి వచ్చిందంటే, వంటబట్టిందంటే మీకు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. సంసారంలో వచ్చి ఒడిదుడుకులు ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీరు నిబ్బరంగా హ్యాపీగా ఉంటారు, నవ్వు ముఖంతో ఉంటారు, ఎదరవాళ్ళకి హెల్ప్ కూడా చేయగలుగుతారు.
ఆ స్థితి ఎంత విశ్వాసం వచ్చేస్తుంది, ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది, అయిపోయింది. ఆ తర్వాత చాలా సంతోషం అయిపోయింది. వారు ఆ తర్వాత ఇండియా ట్రిప్ ఒకటి వేసుకున్నారు. ఇండియాకి 4 రోజులు ఇండియా వెళ్ళి రావాలి. అయ్యో స్వామీజీ, నేను ఇండియాకి వెళ్ళొస్తున్నాను అని ఇండియాకి వచ్చారు. 1 నెల అయిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చారు. వాపసు వచ్చి, స్వామీజీ నా ధ్యానం అంతా పోయింది, ఇంకా అసలు ఇప్పుడు ఏ ధ్యానం నిలబట్టలేదు, అంతా అన్ని గుర్తుండి కూడా నేను ధ్యానం చేయలేకపోతున్నా, 2 నిమిషాలు కూడా కూర్చుని ధ్యానం చేయలేకపోతున్నాను అని కళ్ళమని వీళ్ళు పెట్టుకున్నాను. అంటే అప్పుడు మళ్ళీ నేను ధైర్యం చెప్పి, ఇండియాలో పరిస్థితి ఏమిటంటే ఇండియాలో ఏవో రాగద్వేషాల్లో పడ్డారు, ఏవో దెబ్బలాట్లు కొట్లాట్లు దీంట్లో దాంట్లో పడ్డారు. ఒకప్పుడు మీరు ఈ దెబ్బలాట్లు ఎలా ఉంటే కలహం, కలికాలం అంటే మరి అదే కలహం, కలిహ్ కలహ. సో ఎలా ఉంటుందంటే మీరు ఏదో పుణ్యకార్యం చేయబోయి కలహంలో పడతారు, అదొకటి. పుణ్యకార్యం చేయబోయి కలహంలో పడ్డాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికని వెళ్ళి దర్శన ప్రోగ్రాంలో ఉండి పెద్ద కలహం పెట్టేసుకోవటం చాలా అన్యాయంగా తెలిసి అలా అలా అయిపోయింది. ఆ అమ్మగారి పరిస్థితి ఏమైందంటే, ఏదో పుణ్యకార్యం చేయబోయారు ఆవిడ, ఏదో చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదో దానం చేయబోయారు. దానం చేస్తే ఆ దానికి ఏదో ఎన్కంబరెన్స్ లేదనుకుని దానం చేశారు. ఎన్కంబరెన్స్ ఎవడో లేనిది క్రియేట్ చేశాడు. అదిగో ఆ ప్రాపర్టీ నీకు దానం చేయడానికి హక్కు లేదని ఒకడు అంటాడు, నువ్వు ఆల్రెడీ నాకు దానం చేసేసావు నాదని మరొకడు అంటాడు. వీళ్ళలో వీళ్ళు లాయర్లు, కేసులు, కోర్టులు, అయ్యా రామ ఎందుకు దానం చేశాను రా భగవంతుడా అని మహా దుఃఖపడిపోయి మనస్సంతా కూడా డిస్టర్బ్ అయిపోయి వెనక్కి వచ్చి, నాకు నేను ధ్యానం మర్చిపోయాను, నాకు ఏమీ వద్దు, నాకు మళ్ళీ నా ధ్యానం నాకు ఎలాగా అని బెంగ పెట్టేసుకున్నాను. అంటే అప్పుడు నేను చెప్పాను, చూడండి ఇలా అందరికీ అవుతుంది, మీకే కాదు అందరికీ అవుతుంది. మనం ఆ వాతావరణంలోకి వెళ్ళాము అంటే ఆ కాలుష్యం మనకు పట్టేసుకుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మళ్ళీ మురికిలోకి వెళ్ళినవాడు ఎలా అయితే సబ్బు తీసుకుని స్నానం చేసి అప్పటికీ వదలకపోతే ఇంకోసారి స్నానం చేస్తాడో ఆ రకంగా మళ్ళీ తిరిగి మన యొక్క శుద్ధిని మనం సంపాదించుకోవాలి. మీరు కంగారు పడద్దు, శనై శనై మెల్లగా. కంగారు పడ్డం, విశ్వాసాన్ని కోల్పోవటం, ఆత్మన్యూనత, నాకు ధ్యానం వంటబట్టదు, దీన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు, ఫ్రస్ట్రేట్ అవ్వటం, ఇది చాలా పొరపాటు, అలా ఎప్పుడూ అవ్వకూడదు. అంచేతనే బుద్ధ్యా ధృతి గృహీతయా, బుద్ధి యందు ధైర్యం నిండా ఉండాలి. నేను తిరిగి నా స్థితిని నేను పొందగలను. ఎందుకంటే మనస్సు నిశ్చలమయ్యి ఆత్మస్వరూపము అది మనది, మనకెవరో ఇవ్వక్కర్లేదు, మనకి బయట నుంచి రానక్కర్లేదు, అది మన స్వరూపం. అది ఎవడు కాదనలేడు. ఆఖరికి మీకు సత్యం చెప్తున్నాను, ఆ దేవుడు కూడా మనకు కాదనలేడు. ఎందుకో తెలుసిన, ఆ దేవుడు కూడా ఆత్మే, ఆయన కూడా ఆత్మే అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా మనకి లేకుండా చేయలేడు, మనకి మనం లేకుండా చేసుకోగలుగుతాం అజ్ఞానం చేత. ఇంకెవళ్ళు మనకి లేకుండా చేయలేరు. మన మనస్సులో శాంతి కావాలి అంటే ఈ శాంతి బయటవాడు ఇవ్వను లేడు, బయటవాడు తీసుకుపోను లేడు. మన శాంతి మన చేతిలో ఉంది. మనం అశాంతిని సృష్టించుకుంటే దానికి మనమే బాధ్యత వహించాలి. కాబట్టి ఎవళ్ళు పట్టుకుపోయేది కాదు, మన స్వరూపం అది. కాబట్టి దీంట్లో అధైర్యపడాల్సింది మాత్రం ఏమీ లేదు. దీని మీద స్వామి చిన్మయానందజీ మహారాజ్ ఒక స్లోగన్, ఒక నారా కింద చెప్పారు ఆయన. ఎందుకంటే ధ్యానం మీద ఆయన యొక్క ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉండేవి. ఆయన ఏమన్నారంటే, ఇంగ్లీష్లో ఉన్నారు, ఫెయిల్యూర్స్ ఇన్ మెడిటేషన్ ఆర్ మోర్ వాల్యుయబుల్ దాన్ సక్సెసెస్ ఇన్ రియల్ లైఫ్ అన్నారు. ఇప్పుడు మీరు సంసార జీవితంలో ఉంటూ చాలా విజయాన్ని సాధించారనుకోండి, విజయాన్ని సాధించడం అంటే ఏమిటి, ఓ మేడ కట్టారనుకోండి, సక్సెస్. మేడ కట్టడం అంటే ఓ సక్సెస్. మెడిటేషన్లో కూర్చున్నారు, మనస్సు నిశ్చలంగా లేదు, చంచలంగా ఉంది. మీరేమనుకున్నారు, ఈవేళ 15 నిమిషాలు మెడిటేషన్లో కూర్చున్నాను కానీ ఫెయిల్ అయ్యాను అనుకుని లేచారు. సో ఇక్కడ మేడ సక్సెస్, మెడిటేషన్ 15 నిమిషాలు ఫెయిల్. మన ఇది నాదే, అది నాదే, ఏది దేనికి విలువ ఎక్కువ అంటే ఈ సక్సెస్ కంటే ఈ ఫెయిల్యూర్కి విలువ ఎక్కువ. ఎందుకంటే ఇది ఎంత సక్సెస్ అయినా మన చేతిలోంచి జారిపోయేదే, అది క్షణశ్వరము, ఏది మిగలదు, మనతో వచ్చేది ఏదీ లేదు. ఊరికే నాది నాది అనుకోవడమే కానీ దానిలో ఒక
కణం కూడా నాది కాదు. ఐ టెల్ యూ, వీడు నాదంటాడు, బిల్డింగ్ పట్టుకు నాదంటాడు. ఆ బిల్డింగ్లో ఒక కణం, ఒక రేణువు, ధూళి కణం కూడా వీడి స్వంతం కాదు, వీటితో రాదు. ఊరికే నాది నాది అనుకోవడం ఎందుకు? నాతోటి ఉండి నా నుంచి ఎప్పుడు విడిపోనిది ఏదో తెలుసుకుని అది నాది అనుకోవాలని, ఇంక ఏది నాది అనుకోకూడదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది నాతోటి వచ్చేస్తుంది, నేను స్వర్గానికి వెళ్తే నాతో వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నాతోటి వచ్చేస్తుంది, ఇంక నన్ను ఎప్పుడు విడిచిపెట్టదు అని కనుక అయితే నాది అనాలి. లేకపోతే రేడియోనే అనాలి, కానీ నా రేడియో అనకూడదు. కాబట్టి సక్సెస్ అని మీరు ఏదైతే అంటారో లోక జీవితంలో, అది నశ్వరము. వేరాస్ 15 నిమిషాలు నేను ధ్యానం చేశాను, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినా అంటే అర్థం ఏంటి? 10 నిమిషాలు మనస్సు చలనంగా ఉంది, 5 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే నిశ్చలంగా ఉంది. 3 నిమిషాలు నా స్వరూపాన్ని నేను పొందాను, అది గొప్ప లాభము, అది ఎన్నటికీ నాకు నష్టం కాదు. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ నుంచి రేపు మళ్ళీ అభివృద్ధి వస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్, అలా చూసుకోవాలి. ఫెయిల్ అయ్యాము అంటే సక్సెస్ వైపు ఇంకో అడుగు ముందుకు వేసాము అని అర్థం. ఫెయిల్ అవ్వందే సక్సెస్ కాలేరు మీరు. కనుక ధైర్యాన్ని ఎన్నడూ కోల్పోరాదు, అధైర్యపడకూడదు, ఆత్మన్యూనత ఉండరాదు. తర్వాత ఇంకొక దోషం, విసుగు చెందరాదు. పోదు దిగ్మల మెడిటేషన్, ఆ మనస్సు స్థిరం ఉండదు, ఏమి ఉండదు, ఊరికే మనం కష్టపడమే కానీ అది వర్కౌట్ కాదు అని విసుగు చెందరాదు. కాబట్టి సంసారం నుంచి మెల్లమెల్లగా వెనక్కి విత్డ్రా చేసుకుంటూ, మెడిటేషన్ నిరంతరంగా ప్రాక్టీస్ చేసుకుంటూ, విశ్వాసం, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ధైర్యాన్ని కోల్పోకుండా, విసుగు చెందకుండా పొద్దున్న సాయంకాలం ఒక డిసిప్లిన్గా పెట్టుకుని మనస్సుని నిశ్చలము చేసి వేసి ఆత్మనిష్ఠుడై ఉండవలెను. అది శ్లోకం, చాలా గొప్ప శ్లోకం. అయితే దీని మీద అప్పుడే నా కథ ఇంకా పుస్తకాలేదు, ఇలా గుర్తునే ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రాక్టికల్ కదా, మరి మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. నా కించిదపి చింతయేతు, దేనిని చింతించరాదు. ఒకవేళ చింతన వచ్చిందనుకోండి ఏం చేయాలి? చింతించరాదు ఉంటే ఇది ఏమన్నా రూలా? మనం చెప్పిన మాట వింటుందా మనస్సు? అదేదో దాని హడావిడి దాని ఉండనే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఫెయిల్ అయిందనుకోండి, మనస్సు చలనం వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి? ఏమి నువ్వు చింత చేయాల్సిందేం లేదు, నువ్వు వెంగపెట్టుకోవాల్సిందేం లేదు, డరోమత్ అని నెక్స్ట్ స్టెప్ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశన్నయేత్. చాలా తేలికండి, మీరేమీ చింత చేయాల్సింది లేదు. నకించిదపి చింతయేత్, దేనిని గురించి నీవు చింతిల్లరాదు అంటే సంకల్పించరాదు. చింత అంటే దుఃఖం కాదు, సంకల్పించుట. దేనిని నీవు సంకల్పించవద్దు. అసలు మనం సంకల్పం చేసినప్పుడు ఎన్ని రకాల సంకల్పాలు వస్తాయి? 3 రకాలు వస్తాయి. 1, జగత్తు గురించి సంకల్పిస్తారు, సంసారం గురించి. 2, నా గురించి సంకల్పాలు వస్తాయి, నేను నాది, ఆ 2 సంకల్పాలు వస్తాయి. 3, దేవుడు గురించి సంకల్పాలు ఉంటాయి. 4వది లేదంతే. కాబట్టి సంకల్పాలన్నింటినీ 3 కేటగిరీల కింద చేయాలి. ఇప్పుడు ఏ సంకల్పము ఉండరాదు అంటే ఈ 3 రకాల సంకల్పాలు లేకుంటే సరిపడదు. దీంట్లో ఎక్కడ మొదలు పెట్టాలి? మనం దేవుడితో మొదలు పెట్టద్దు, జగత్తుతో మొదలు పెట్టాలి. సో ఎక్కడ మొదలు పెట్టడో, ఇల్లు తుడవాలనుకోండి ఎక్కడ మొదలు పెట్టాలి అంటే వీధి గుమ్మం దగ్గర మొదలుపెట్టి లోపలికి దుడుచుకుంటూ పోకూడదు కదా, అలా చేయకూడదు. బెడ్రూమ్లోనో ఎక్కడో లోపల మొదలుపెట్టి బయటకు దుడుచుకుంటూ రావాలి. అలాగే సంకల్పాలని వదిలిపెట్టేయాలి, డ్రాప్ చేసేయాలి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే దేవుడి దగ్గర మొదలుపెట్టకూడదు. అంతదాకా చక్కగా కృష్ణం అంటే ఎవరిగ్రహ శ్లోకాలు చదువుతా అవి వారే సేవలు, అలా మొదలు పెట్టకూడదు. అలా మొదలుపెట్టాం అనుకోండి, వీధిలోంచి తులిస్తే లోపలికి అన్ని జమ అయినట్టుగా ఉంటుంది, అలా చేయకూడదు. కాబట్టి సంసారానికి సంబంధించిన సంకల్పాలతో మొదలుపెట్టాలి. సాంసారికంలో మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి,
ధ్యానాలు కూర్చోగానే ఈ ధ్యానం అయిపోయిన వెంటనే కారు వేసుకుని లేకపోతే స్కూటర్ ఎక్కేసి మార్కెట్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు కలెక్ట్ చేసి తెచ్చుకుంటాను అనే సంకల్పం వస్తుంది. అది జగత్తుకి సంసారానికి సంబంధించిన సంకల్పం, అది డ్రాప్ చేసేయాలి. అసలు మీకు రహస్యమే చెప్తున్నాను, ధ్యానం అయిన తర్వాత చేసే పనిని మీరు చక్కగా నిర్ధారించుకుని ప్లాన్ చేసుకుని ధ్యానానికి కూర్చోకూడదు. ఎందుకంటే మనస్సులో అది ఆ బీజం ఉండిపోతుంది. ఏమని ఇప్పుడు నేను 7 నుంచి 7:30 దాకా ధ్యానం చేసేసుకుని 7:30 అయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అనగానే కూర్చుంటాను. ధ్యానాన్ని కూర్చోగానే 7:30 బ్రేక్ఫాస్ట్, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏమిటి పూరి బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది. కాబట్టి ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తామన్నది ముందు ప్లాన్ చేయకూడదు. ఒకవేళ మనస్సులో అటువంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే అవన్నీ డ్రాప్ చేసి ధ్యానాన్ని కూర్చోవాలి. ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తారు, ఏమీ చెయ్యం, ధ్యానం చేసుకుంటున్నాం తర్వాత ఏమో ఏమో తెలియదు. ఏమంటే మీరు ఈ పార్టీకి రిజైన్ చేశారు కదా, మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటంటే అది ఇప్పుడు చెప్పను, నేను ఇప్పుడు చెప్పను కాదు, మీరు ఏం చేద్దాం, నేనేమనుకోవట్లేదు, ఏం అనుకోవట్లేదు, ఏదో ఉండే ఉంటుంది, ఏమో ఇప్పుడు ఏమీ లేదు అసలు అలా ఉండాలి కానీ. కాబట్టి ధ్యానం అయిన తర్వాత ఏం చేస్తారనే మాటే ఉండదు. ధ్యానం చేస్తున్నాం అంటే వర్తమాన క్షణంలో నిలిచి ఉండాలి, భవిష్యత్తు గురించి అసలు ఆలోచన ఉండకూడదు అలాగా. కాబట్టి సంసారానికి సంబంధించిన సంకల్పాలన్నింటినీ దూరంగా పెట్టేయాలి, విడిచిపెట్టేయాలి. దెన్ నేను అనే సంకల్పాలు ఉంటాయి, తనకి సంబంధించిన సంకల్పాలు, నేను నేను ఇది నేను అది నా జీవితం అయిపోయింది అయితే నేను ఎంత సంపాదించాను, ఏవో ఉంటాయి నేను గురించి ఏవో సంకల్పాలు ఉంటాయి. నేను గురించి ఆలోచించడం అవసరం, ఎందుకు నేను గురించి ఆలోచించడం, నేను నేనే ఇంక మళ్ళీ దాంట్లో ఆలోచించేదే ఉంది. కాబట్టి నేను గురించిన సంకల్పాలన్నీ డ్రాప్. ఇంకా దేవుడు ఉన్నాను, దేవుడు గురించిన సంకల్పాలు అట్టే పెట్టుకుంటే అదో రకం ధ్యానం, దాన్ని ఆత్మధ్యానం అంటారు, ఈశ్వర ధ్యానము అంటారు. కానీ మరి ఇక్కడ ఇది చేస్తూ ఉన్నప్పుడు ఈశ్వర ధ్యానం కాదు కదా, కాబట్టి దేవుడు గురించిన సంకల్పాలు కూడా డ్రాప్ చేసేయాలి. ఏమంటే దేవుడి గురించి మరి డ్రాప్ చేసేస్తే న్యాయం కాదు కదా, దేవుడు చాలా గొప్పవాడు కదా అంటే, చూడండి దేవుడి గురించి మీరు సంకల్పించారనుకోండి, సంకల్పం చేశారనుకోండి, అది మీరు మనస్సుతో చేసే సంకల్పము ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం అవుతుందా కల్పిత రూపం అవుతుందా? కల్పిత రూపం అవుతుంది. కాబట్టి యథార్థ స్వరూపం వైపు అడుగు వేసేప్పుడు కల్పిత రూపాన్ని కూడా విడిచిపెట్టేయాలి. సంసారం వైపు అడుగు వేసేప్పుడు సంసారాన్ని దూరంగా పెట్టడం కోసం ఒక రూపాన్ని పెట్టుకున్నాం, ఈ రూపాన్ని పట్టుకుని సంసారం విడిచిపెట్టేసాం, ఇప్పుడు ఈ రూపంతో పని అయిపోయింది కనుక దీన్ని కూడా విడిచిపెట్టేసి నకించిదపి చింత ఏ చింత చేయకు. కాబట్టి ధ్యానానికి నేను కూర్చుంటున్నాను, జగత్తు గురించిన సంకల్పాలను విడిచిపెట్టేస్తున్నాను, నేను గురించిన సంకల్పాలను విడిచిపెట్టేస్తున్నాను, ఈశ్వరుని యొక్క సంకల్పము ఈశ్వరుని యథార్థ స్వరూపం ఎన్నడూ కాలేదు. ఎందుకంటే ఈశ్వరుడు మనస్సుకి గోచరమయ్యేవాడు కాదు, సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుని గురించి మీరు ఏమని ఆలోచిస్తారండి? మీరు ఏ సంకల్పం చేసినా అది సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు అవలేదు. ఎందుకంటే మనస్సు పరిచ్ఛిన్నమైన దానిని సంకల్పించగలదు, కానీ సర్వవ్యాపకాన్ని ఎలా సంకల్పిస్తుంది? సంకల్పించలేదు. కాబట్టి నేను ఈశ్వరుని యొక్క సంకల్పాలు కూడా చేయటం లేదు, అవి కూడా డ్రాప్ చేసేస్తున్నాను. నకించిదపి చింత ఏత్. కాబట్టి యతో యతో నిశ్చరతి, మనస్సు ఎటు ప్రవహిస్తే అటు నుంచి వెనక్కి తీసుకొచ్చేసి డ్రాప్ చేసేయటమే. దీంట్లో పట్టుకునేది చేసేది ఏ ఉండదు, జార విడిచిదే ఉంటుంది, విడిచిపెట్టేయటమే అంతే, పట్టుకునేది ఏమీ ఉండదు. మెంటల్ ఎఫర్ట్ అంటే మానసికమైన ప్రయత్నము ప్రవృత్తి చలనము డ్రాప్ చేసేటువంటి. ఇప్పుడు మనస్సు ధనాన్ని గురించి ఆలోచించదనుకోండి, డ్రాప్ ఇట్ అంతే, ఏమి చేయొద్దు అంతే. చేయడానికి ఇప్పుడు ధనం గురించి ఇంకొంచెం ఆలోచించాలంటే ప్రయత్నం కావాలి, కానీ డ్రాప్ చేసేయడానికి ప్రయత్నం ఏం కావాలి? బరువు నెత్తికి ఎత్తుకోవడం కష్టం, కానీ అలా చేత్తో పట్టుకున్న దాన్ని అలా డ్రాప్ చేసేయటం అంతే, పట్టుకోవడం మానేయటమే అంతే. ఇలా పట్టుకున్నాను, ఇప్పుడు పట్టుకోవడం మానేశాను అనుకోండి, ఏమైపోతుంది? అది కింద పడిపోతుంది అంతే. థాట్స్ని అలా చేయాలి, ఆ పట్టుకుంటేనే థాట్ నిలుస్తుంది, మీరు పట్టుకోకపోతే పడిపోతుంది అంతే. డ్రాప్ ది థాట్స్ అంట, థాట్స్ని తోసేయకూడదు,
థాట్ని డ్రాప్ చేసేయాలి, తోసేయకూడదు. తోసేయడం అంటే మళ్ళీ ఘర్షణ, అది మీరు ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చున్నాను, డబ్బు గురించి ఆలోచించడం వచ్చింది అనుకోండి, ధనం గురించి ఆలోచన ఏమిటి, ధ్యానంలో కూర్చుంటే ధనం ఆలోచన ఏమిటి, చేచే పోతలకి అని అలా మొదలుపెట్టారనుకోండి, ఇంకా ధ్యానం లేదు ఏం లేదు, తిట్టుకోవడంతో కూర్చోండి. అలా ఉండకూడదు. ధనం గురించి ఆలోచన వచ్చింది అనుకోండి, ఓ చిరునవ్వు నవ్వడం, ఓ అలాగా మనస్సు, కానీ డ్రాప్ ఇట్. ఈ డ్రాప్ చేయటానికి మీకు ట్రిక్ ఒకటి కావాలంటే చెప్తాను. అలా అలా డ్రాప్ అయిపోతుంది. అది ఎలాగంటే చుప్ అని అనుకోవడం, మనస్సులో అనుకో. ఇది స్వామి రామసుబ్రహ్మణ్య మహారాజ్ చెప్పారు. నేను ఇది విని నువ్వు వేలేసుకున్నా అమ్మ బాబా, ఈ అంత అద్భుతమైన టెక్నిక్ చెప్పారండి. అది మీరు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది దాని మహిమ. ఎంత అద్భుతం అంటే అది చుప్ అన్నాక, అంటే పైకి అనరు మనస్సులోనే చుప్ అని మీరు అంటే మనస్సు వెంటనే జారిపోతుందండి, ఇంకా మనస్సు కాదు. కాబట్టి ధనం గురించి ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ధనాన్ని తిట్టి నన్ను తిట్టుకుంటే అది ఏమీ అవ్వదు, ఏన్నీ తిట్టద్దు, ఒక చిరునవ్వు నవ్వి చుప్ పోయిందంటే, ఇప్పటికిప్పుడు పోయిందంటే. నేను గురించి ఆలోచన వచ్చిందనుకోండి చుప్, యతో యతో నిశ్చరతి తతస్తత నియమ్యత, ఎటువైపు వెళ్తే అటు నుంచి దాన్ని తీసిపారాయి, ఫోర్స్ చేయొద్దు, తిట్టుకోవద్దు, దాన్ని తిట్టద్దు, మనం తిట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఒక సత్యాన్ని గుర్తించాలి, మనస్సు కనుక సంకల్పిస్తే అది చేసిన పని సహజమైన పనే కానీ దాంట్లో అసహజమేది లేదు. ఇప్పుడు నీరుంది, నీరు పల్లానికి వెళ్ళిందనుకోండి, మీరు ఆ నీటిని తప్పు పట్టకూడదు, ఎందుకంటే పల్లానికి వెళ్ళడం దాని స్వభావం అది. దాని ఇప్పుడు వేలు తీసుకెళ్లి నిప్పుల్లో పెట్టారనుకోండి, వేలు కాలుతుంది, కాలితే ఓ అగ్ని నీవు దుష్టుడు అని తిట్టకూడదు, ఎందుకంటే అగ్ని ఏమీ చేయలేదు, దాని స్వభావం అది. మంచులో పెడితే చలివేసేస్తుంది, బాగా నొప్పి పుడుతుంది, దాని స్వభావం అది. అలాగే మనస్సు యొక్క స్వభావం, మనస్సు ఇటు పరిగెత్తింది అనుకోండి, ఓహో ఇది దీని స్వభావం అని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి, తిట్టకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నారు మనశ్చంచలం అస్థిరం, అందుగురించే పరిగెత్తుకుపోయింది. స్థిరంగా పడుండేదైతే పరిగెత్తుకుపోదు. ఇప్పుడు రాయి ఇక్కడ పెట్టారనుకోండి అక్కడే ఉంటుంది, ఓ చెంబుడు నీళ్ళు ఇక్కడ పోసారనుకోండి అక్కడే ఉండవు, నీళ్లు అలా కారిపోయి కిందకి వెళ్ళిపోతాయి. రాయి ఉన్నట్టుగా నీళ్లు ఉండాలనుకోవడం మీ తప్పు, దాని తప్పు కాదు. అలాగే మనస్సు నువ్వు జగత్తు గురించి ఆలోచించొద్దు అంటే అలా మానేసి ఇంకా అటువైపు వెళ్ళనేకూడదని మీరు అనుకోవడం మీ తప్పు, అది దాని తప్పు కాదు, దాని స్వభావం ఏటో అది చేస్తుంది. కాబట్టి మనస్సును మీరు తప్పు పట్టద్దు, మనస్సును తిట్టద్దు. నిజానికి ఇది ఒక సలహా, మనస్సుని తిట్టి మీరు సాధించేది ఏమీ ఉండదు. యోగంలో హఠయోగంలో మనస్సుని తిడతారు, ఈ మనస్సు కదిలితే దాన్ని నెత్తి మీద మొత్తేసి కదలకుండా చేసేయాల్సిందే అని ఎలా మొదలు పెడతారు, దాన్ని హఠ అంటారు, ఆగ్రహం. అలా ఉండకూడదు, మీరు అసలు ఏమి పట్టుదల వద్దు, ఆగ్రహం వద్దు, కోపం వద్దు, తాపం వద్దు, అధైర్యం వద్దు, అశాంతి వద్దు. అలాగే చుప్ డ్రాప్ చేసేటటువంటి మనస్సు చలనం వస్తే అవును మరి దాని స్వభావం అది చూపించింది, దాంట్లో తప్పే ఉంది. ఎందుకంటే మనః చంచలం అస్థిరం, అస్థిరం దాన్ని కట్టేద్దామంటే దాన్ని కట్టుబట్టి ఉండదు, అది స్థిరంగా ఉండదు. చంచలం, ఈ చంచలం అనే మాట చాలా మంచి మాట. చలం అంటే కదలేది, చలం చలం మళ్ళీ మళ్ళీ చాలా ఎక్కువగా కదిలేది, రెండు సార్లు పెడితే చాలా ఎక్కువ అని అర్థం. చలం చలం దాన్ని చంచలం అంటారు. చలం చలం ఇస్ ఈక్వల్ టు చంచలం అంటే అతీవ చలం అని అర్థం, చాలా ఎక్కువగా కదులుట, దాని లక్షణం అది. చంచలం హి మనఃపార్థ అన్నాడు అర్జునుడు కూడా. కాబట్టి మనస్సు చంచలమయ్యా, అది స్థిరం లేనిది,
అది ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది. దాని గురించి నువ్వేమీ చింత చేయకు. నువ్వేం చేస్తావంటే అది ఎటు పరుగు తీసిందో దాన్ని డ్రాప్ చేసే. సంసారం వైపు పరుగు తీసింది చుప్, తతో తతస్తతో నియమ్యైతత్, చుప్ డ్రాప్ అయిపోయింది. డ్రాప్ ఆ థాట్, ఆ సంకల్పం డ్రాప్ అయిపోయింది, జార విడిచేసాము. ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది? ఆత్మన్యేవ వశం నయేత్. ఎప్పుడైతే మీరు ఒక సంకల్పాన్ని డ్రాప్ చేసేసారో వెను వెంటనే మీరు ఆత్మనిష్ఠులైపోతారు. మళ్ళీ ఇంకో సంకల్పం పుట్టాక ఆ పరిస్థితి డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది, కానీ డిస్టర్బ్ అవ్వక ముందు పరిస్థితి ఏమిటి? ఆత్మనిష్ఠులై ఉండుట. అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి ఇది బాగానే ఉంది. మనస్సుకి సంకల్పం వచ్చిన ప్రతిసారి, దాన్ని చుప్ డ్రాప్ చేసిన ప్రతిసారి మీరు ఆత్మనిష్ఠులు అవుతున్నారు. ఇది ఎలా ఉందంటే, గ్లాసు సగం ఎంటీగా ఉందన్నాడు ఎవడో. అంటే ఇంకొకడు అన్నాడు, సగం నిండి ఉంది కదా. మంచినీళ్ళు గ్లాసులో సగం ఇచ్చారనుకోండి, సగం ఖాళీగా ఉంది అంటే అదొక దృష్టి, సగం నిండుగా ఉంది అంటే ఇంకో దృష్టి. మనస్సు చలించింది అనేది ఒక దృష్టి. ఆ చలనాన్ని డ్రాప్ చేయగానే ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నాను, అది దాంట్లోనే ఉంది. ఆత్మన్యేవ వశమయ్యేది. కాబట్టి మీరు నెగిటివ్ చూసుకోకండి, పాజిటివ్ చూసుకోండి. మనస్సు చలించిందనే మాట చూసుకోకండి. మనస్సు చలించగానే నేను చుప్ అనే టెక్నిక్ వాడాను, వెంటనే ఆత్మస్వరూపంలో నిలిచి ఉన్నాను, చాలా బాగుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ చలనము ఆత్మనిష్టకి దారే అయింది. ఆ రకంగా ఆ డిసడ్వాంటేజ్ని కూడా మన అడ్వాంటేజ్గా మార్చేసుకోవాలి. అంతేగాని డిసడ్వాంటేజ్ని దాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు. ఇప్పుడు పప్పులో ఉప్పు తక్కువ వేశారనుకోండి, ఉప్పులు వేయడం మర్చిపోయారనుకోండి, ఉప్పు లేకుండా పప్పు ఏమిటండి, ఇలాగంటి భోజనం ఏమిటి అనుకుంటే మనస్సు కలుషితం అయిపోతుంది. ఏమనుకోవాలంటే, శరీరానికి ఉప్పు మంచిది కాదు, ఆల్రెడీ మిగతా పదార్థాల్లో ఉప్పు కావలసిన దానికంటే ఎక్కువ ఉంది. గుండెకి ఉప్పు మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి పప్పులో ఉప్పు మర్చిపోయి అమ్మగారు మనకు ఎంతో ఉపకారం చేశారు. తర్వాత ఇంకొకటి ఉప్పు ఉన్నది ఒకటి ఉంటుంది, ఆ చుట్టుముట్టు ఏదో కూరో పులుసో పప్పో ఏదో ఇంకొకటి ఏదో ఊరగాయో ఏదో ఉప్పు ఉన్నది ఉంటుంది, దాన్ని దీనికి వేసుకున్నాం అనుకోండి, సరిపడింది ఉప్పు వచ్చేసింది అని ఈ రకంగా ఉండాలి. కానీ దాని మీద రెసిస్టెన్స్ నెగిటివ్ ఉండకూడదు, అంతా పాజిటివే. శ్రీరామకృష్ణుల వారు అన్నారు, ఎవరో నెగిటివ్గా ఏదో చెప్తే ఆయన అన్నారు, మనకి ఎందుకు వచ్చింది నెగిటివ్ అయ్యా? ఇప్పుడు పండు ఉంది, ఆ పండుకి తొడిముంది, ఆకుంది, ముళ్ళు ఉంది, నువ్వు ఏమిటి తీసుకుంటావు? పండు తీసుకుని తినేస్తావు. అంతేగాని తొడిముందండి, ఈ ఆకు ఎందుకుంది, ఈ ముళ్ళు ఎందుకుంది అని అలా ఎందుకు ఉపయోగం ఏంటి? మనం ఏం చేస్తాం? ఆ తొడిమిని, ఆకుని, ముళ్ళుని జాగ్రత్తగా తీసి పక్కన పారేసి ఆ పండు తినేస్తాం. పండు తింటుంటే లోపల ఆ గింజ వస్తుంది, ఈ గింజ ఎందుకుంది అని దెబ్బలాట కాకుండా జాగ్రత్తగా గింజ తీసి పక్కన పారేస్తాం. ఆ విధంగా మనస్సు ఎప్పుడు చలనం వస్తే అప్పుడు అవును. తర్వాత ఇంకోటి, అసలు వాసనలు గుర్తుపట్టడానికి మంచి అవకాశం. మన మనస్సులో ఏ రకం వాసనలు ఉన్నాలో మనకు తెలియాలి. ఇప్పుడు సపోజ్ నేను జపం చేసుకుంటున్నాను అనుకోండి, చేసుకుంటుంటే నాకేదో సినిమా గుర్తుకొచ్చింది, సినిమా గుర్తుకొచ్చింది అనుకోండి, మనస్సులో సినిమా వాసన ఉందన్నమాట, ఇంకా పోయిందేమో అనుకున్నాను, ఇంకా పోలేదు, అది గుర్తుకొచ్చింది, అది తెలిసింది కదా, మంచిదే కదా. మన మనస్సులో ఉండే కాలుష్యం ఏమిటో మనకు తెలిసింది కదా, తెలిస్తే లాభం ఉంది కదండి, తను పోతుంది అవతలకి, తెలియకపోతే ఎలా పోతుంది? కాబట్టి ఇప్పుడు ఈ మార్బుల్ ఫ్లోర్ ఉందనుకోండి, అక్కడ నీళ్లు పడ్డా నీళ్లు ఉన్నట్టు తెలియదు, దాంతో వీడిని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి జారిపడిపోతాడు. అదే మామూలు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ ఫ్లోర్ ఉందంటే నీళ్లు పడితే అలా నీళ్లు పడ్డట్టుగా తెలుస్తూ ఉంటుంది, వీడు కనపడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద కాలు వేయకుండా పక్కన కాలు వేస్తాడు. ఒకవేళ కాలు వేసినా జారత కూడా స్థిరంగా లేవు. కాబట్టి మనస్సులో ఉండే వాసనని మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. మనస్సుతో ఆ స్పేస్ వస్తుంది, ఆ ఇన్నర్ స్పేస్, నేను నా మనస్సు అనే తేడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, చక్కటి వికాసం లభిస్తుంది. కాబట్టి సంసారం గురించి ఆలోచన రాగానే చుప్, నేను గురించి ఆలోచన రాగానే చుప్, ఈశ్వరుణ్ణి గురించి ఆలోచన రాగానే ఈశ్వరుడు మనోగోచరుడు కాడు, చుప్. భక్తితోటి, మరో రకంగా కాదు. అదేమిటి,
నేను ధ్యానం చేస్తుంటే ఈశ్వరుడు అడ్డుతాడు పడ్డాడు అలా అనుకోకూడదు. భక్తితోటి ఈశ్వరుడు మనస్సుకి గోచరిస్తాడండి. మనస్సు ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, చుప్ అలా. ఆ రకంగా ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మయందు మాత్రమే మనస్సును విలీనం చేసుకుంటూ ఉండాలి. దీన్ని ధ్యానం అంటారు. మీకు ఇంకో రహస్యం చెప్తా. మనస్సు ఆత్మనిష్ట అనుకోగానే ఆత్మనిష్టమైపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా ధ్యానం గురించి పాఠం ఎందుకు, మీరు అభ్యాసం చేయడం ఎందుకు, ఏం అక్కర్లా, అది అలా అవ్వదు. అందుగురించే ధ్యానం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనస్సు యొక్క లక్షణము చెడ్డదనో అలా ఉండకూడనిదనో కాదు, అలా దాని లక్షణం అలా ఉంది కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం. దాని లక్షణం అలా లేకుండా అస్థిరం కాకుండా స్థిరమైపోతే ఇంకా ధ్యానం లేదు, ఏం లేదు. కాబట్టి ధ్యానం అనేది ఉన్నది ఎందుకు, మనస్సు అస్థిరం గనక. కాబట్టి అస్థిరమైన మనస్సు మీద మీరు కంప్లైంట్ చేయవద్దు, ఫిర్యాదు చేయవద్దు. యాక్సెప్ట్ ఇట్, స్వీకరించాలి, అంగీకరించాలి. అంగీకరించి ముందుకు అడుగు వేయాలి. అలా చేసినట్లయితే తప్పనిసరిగా మనస్సు ఆత్మస్వరూపంలో వశమును పొందును. ఇక్కడ యతో యతో నిశ్చరతేన చూసారా, తతో తతస్తతో నియమ్య ఏతత్. దీన్ని ఇంకో విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనస్సు పైకి పోయిందనుకోండి, ఏ రకంగా పైకి పోతుంది, ఎక్కడికో సంసారంలోకి పోతుంది, ఎలా పోతుంది, ఆ సంసారంలో ఉండేటువంటి ఏవో కొన్ని రూపములు, రూపము అంటే ఫార్మ్స్ అంటే ఏదో మనకి నచ్చిన వస్తువు, మనకి ఇష్టపడే మనిషో, వాటి మీదకి పోతుంది. లేకపోతే ద్వేషం, మనకి నచ్చని దాని మీదకో, మనకి మనం వ్యతిరేకించే వ్యక్తి మీదకో పోతుంది. కాబట్టి ఏ ఏ రూపముల వైపు మనస్సు ప్రసరిస్తే ఆ రూపాల నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలి. ఎలాగా, ఈ రూపములు మిథ్య, మనం ఈ రూపం నాకు నచ్చింది అన్నో ఆ రాగము అనవసరం, ఈ రూపం నాకు నచ్చలేదు ఆ ద్వేషం అనవసరం, ఈ సంసారం మిథ్య అని గుర్తు చేసుకుంటే వెంటనే ఎప్పుడైతే ఇది మిథ్య అని గుర్తు చేసుకున్నారో మనస్సు వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఆత్మనిష్టమైపోతుంది. శబ్దం గుర్తుకొచ్చిందనుకోండి, శబ్దం ద్వారా మనస్సు పైకి వెళ్ళిపోయింది. సపోజ్ ఏదో సౌండ్ వింటారు, సౌండ్ వినగానే ఈ బస్సులు ఇటువంటి తిరుగుతూ ఉంటాయి, ఈ సిటీ బస్సులు ఈ మధ్యన వాటి ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, రష్ పెరిగిపోయింది అంటే అటుపోతుంది మనస్సు. అలా ఓ పిసర్ దొరికిందంటే అటు ఇటు వెంటనే ఈ శబ్దములు, ఈ శబ్దాలను అనుసరించి మనస్సులో సంకల్పించే నామరూపాలు ఇవి మిథ్య అని వెంటనే డ్రాప్ అయిపోతుంది. చుప్. ఎప్పుడైతే వాటి ఎందు మిథ్యాత్వాన్ని మీరు నిశ్చయం చేసుకుంటారో, రాగద్వేషములు కలుషము కాలుష్యము అని మీరు నిశ్చయం చేసుకుంటారో, అంటే రాగాన్ని తిరస్కరిస్తారు ద్వేషాన్ని తిరస్కరిస్తారు, వెంటనే అది పోతుంది. ఒకరికి ఈ లోపల ముక్కుకి ఏదైనా గంధం తగిలిందనమాట, ఏదో అగరబత్తి సువాసన ఏదో ఎవరో వెలిగించారు, మనకు అనవసరం, మనకు అగరబత్తులు ఒకరు ధ్యానం చేసుకునే వాడికి అగరబత్తు అడ్డమే కానీ ఉపయోగం ఏం కాదు. సో ఇలా కూడా అగరబత్తి వాసన వచ్చింది, వెంటనే ఓహో ఇది అంబికా కాకుండా అంబికా పోయి నరసింహ వచ్చిందా అని అలాగా అటుపోతుంది మనస్సు. వెంటనే డ్రాప్ ఇట్. అంబికా ఏమిటి నరసింహుడు, అగరబత్తికి అంబికా ఏమిటి నరసింహుడు, ఏదో వాళ్ళు వ్యాపారస్తులు ఇలాగే మాట్లాడతారు. వ్యాపారస్తుల దగ్గర భక్తి నేర్చుకోకూడదు, మహాత్ముల దగ్గర నేర్చుకోవాలి భక్తి. అంతేగాని వ్యాపారస్తుల దగ్గర భక్తి నేర్చుకుంటే వాడేమంటాడు, అంబికా మా అగరబత్తులు మానేసి నరసింహ అగరబత్తులు బాగా ఎక్కువగా వెలిగించండి అని అది వాడు తెలిసిన భక్తి. అదే భక్తి, ఎక్కువ అగరత్త కట్టలు వెలిగించడం ఆ భక్తి ఎవడు చెప్పాడండి. కాబట్టి మనస్సు అలా పోతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు మనస్సు ఎన్ని గెంతులు వేసింది, ఎటు 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 అలా పోతూ ఉంటుంది ముక్కు ద్వారా. వెంటనే ఈ గంధాలు ఇవన్నీ కూడా మిథ్య. ఏ గంధము లేని ముక్కును చూసారు, అది ఆత్మది, అది స్వరూపం. ఏమంటే ముక్కు యొక్క స్వరూపమైన గంధం ఏమిటి చెప్పండి నాకు, మల్లెలా, రోజా, లేకపోతే మురిక, ఏమిటి స్వరూపమైన గంధము, ఏది కాదు. కాబట్టి ముక్కు యొక్క స్వరూపం ఏమిటో చెప్పుంటారా, అగంధ. గంధము లేకుండా ముక్కు యొక్క స్వరూపం నిజంగా. అలాగే మీరు నాలుక యొక్క రుచి ఏమిటి అంటే చేదుగా ఉందని చెప్పకూడదు. స్వచ్ఛంగా ఉన్న నోటికి ముందు స్వచ్ఛంగా నోరు ఉన్నప్పుడు శుభ్రంగా కడుక్కుని ఉక్కలించి ఉమ్మి వేసి స్వచ్ఛంగా ఉంది, ఇప్పుడు దీని రుచి ఏమి అని మీరు విమర్శ చేసుకోవాలి. ఇదంతా కూడా ఆత్మవిచారమే, అధ్యాత్మం కదా.
విమర్శించి ఇప్పుడు ఈ స్వచ్ఛంగా ఉన్న నోటి యొక్క రుచి పులుప ఉప్పున తీయన వగర చేద ఏమిటి దీని రుచి? ఏది షడ్రుచులు ఉన్నాయి, ఈ షడ్రుచుల్లో ఏదది? ఏది కాదు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, నాలుక యొక్క యథార్థ స్వరూపము అరసము, రసము లేకుండా. ఓ శుభం నీకు ఐదో ఇల్లరమ్మ, ఇదిగో ఇదిగో సో చిన్నపిల్లలు దేవుడితో సమానం. కాబట్టి ఆ రసం, నాలుక యొక్క యథార్థ స్వరూపము ఆ రసం. కాబట్టి రసాన్ని గురించి చింత చేసేది ఏముంది? మిథ్య. అరసం సత్యం, మిగిలిన రసాలన్నీ మిథ్య. ఇప్పుడు లడ్డు వేసుకున్నారనుకోండి, మధురము తీపి. ఈ తీపి అంతకుముందు ఉందా? లేదు. ఇంకో నిమిషం తర్వాత ఉంటుందా? ఉండదు. మరి ఏమండో అలా వచ్చి ఇలా పోయేది సత్యం అవుతుందా? ఎప్పుడు ఉండేది సత్యం అవుతుంది? ఎప్పుడు ఉండేది సత్యం. కాబట్టి అరసమే సత్యం. కాబట్టి మనస్సు యొక్క చలనము వల్ల నిర్మాణమయ్యే భావాలు ఏవైతే ఉన్నాయో అంత మిథ్య. అంటూ ఏమీ సత్యం లేదు. ఈ మహాసత్యాన్ని దృఢంగా మనస్సుకు తెచ్చుకుని చుప్, మీకు మనస్సు అసలు పరిగెత్తమన్నా పరిగెత్తదు. ఈ విధంగా సత్సంగము, శ్రవణము, మననము, వాటి యొక్క బలము వైరాగ్యము, వివేకము, ఇది బలం, ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ బాగా వేసుకుంటూ మీరు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం చాలా బాగా అనుభవానికి వస్తుంది. మీరు ఆత్మనిష్ఠులై ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు ఎప్పుడూ ఆత్మస్వరూపమే. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మస్వరూపులే, బ్రహ్మ కానివాడు ఎవడు లేరు. మీరు ఎప్పుడు బ్రహ్మ, మీరు బ్రహ్మ కానక్కర్లా. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మయే ఉన్నారు, ఏ సందేహం కూడా లేదు. ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మయే ఉన్నారు. ఎటొచ్చి మనస్సు ఆ సంకల్పములనే తెర కప్పేస్తూ ఉంటుంది, ఆ తెరని తొలగించారా, మీరు బ్రహ్మే. తెర వేసినా కూడా బ్రహ్మే. కాబట్టి మనం అందరం కూడా మన ఆత్మస్వరూపమైన ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకుని కృతార్థులు కావాలి. ఆ అయ్యేటువంటి భాగ్యం మనకు ఉన్నది. ఎందుకంటే భగవద్గీత పట్టుకున్న తర్వాత ఇంక భాగ్యం లేకపోవడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి మనందరం తప్పక కృతార్థులము కావుతాము అని నేను మీకు భరోసా ఇస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ప్రశాంతమనసం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం ఏనం యోగినం. ఈ యోగి, యోగి అంటే మామూలుగా లోకంలో ఒక అభిప్రాయం ఏంటంటే బాగా పెద్ద పెద్ద గడ్డాలు అవి పెంచుకుని ఎక్కడో హిమాలయాల్లోనో అక్కడ యోగాన్ని అభ్యాసం చేస్తూ సంసారానికి దూరంగా ఉంటారు అని ఒక అభిప్రాయం. అలా కానక్కర్లా, వాళ్ళు యోగులు సరే, అలా కానక్కర్లా. ఇప్పుడు రామ్దేవ్ బాబాజీ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ మనకు కనపడుతున్నాయి. ఆయన పెద్ద యోగి. ఇప్పుడు ఆయన ఏమో మైదానంలో ఎక్కడో క్యాంపు నడుపుతారు. నడిపితే మొత్తం నగరంలో ఉండే జనులు, గృహస్థులు, బ్రహ్మచారులు అందరూ అన్ని రకాల అన్ని వయస్సులు వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, ధనవంతులు ఏమిటి, భేదవాళ్ళు ఏమిటి, అందరూ వస్తారు అక్కడికి. వచ్చి యోగా చేస్తారు. వాళ్ళందరూ యోగులే. ఎవళ్ళు యోగా చేస్తే వాళ్ళే యోగులే. మీరు హైదరాబాద్లో కూర్చుని యోగా చేస్తే మీరు యోగి, హిమాలయాల్లో కూర్చుని ఇంకొక ఆయన యోగా చేస్తే ఆయన అక్కడ యోగి, ఇక్కడ మీరు యోగి. ఎవరు యోగం చేస్తే వాళ్ళు యోగులు అవుతారు తప్ప, కేవలం ఒక యోగా స్కూల్ ఒకటి ఉందనుకోండి, లేకపోతే యోగా విశ్వవిద్యాలయం అని పెద్ద సంస్థ ఉందనుకోండి, దాంట్లో జాయిన్ అయిపోతే యోగులు అయిపోతారా? అలా అవరు. లేకపోతే హిమాలయాల్లో బోలంది మంది ఉంటారు, వాళ్ళందరూ యోగులు అయిపోతారా? కాబట్టి యోగం అనేది మన సాధనని బట్టి వచ్చే లక్షణం తప్ప కేవలము ఒక ఆశ్రమం, సన్యాసాశ్రమం వాళ్ళకి, లేక హిమాలయములు, పర్వతములు, గుహలు మొదలైన వాటిల్లో ఉండే వాళ్ళకి మాత్రమే సంబంధించినది అని అనుకోరాదు. మీరు యోగి, నేను ఒక యోగి. శ్రీకృష్ణుడు అర్జునునికి సలహా ఏమని చెప్పాడు? తస్మాత్ యోగీ భవార్జున. ఏ అర్జున, కాబట్టి నీవు యోగివి కమ్ము. యోగివి కమ్మంటే సన్యాసం తీసుకోమని కాదు అర్థం. అర్జునుడు సన్యాసం తీసుకుంటానంటే వద్దని చెప్పాడు పైగా. నువ్వు సన్యాసం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఉన్న చోటు ఉండు, కానీ యోగాన్ని అనుష్ఠించు, యోగివి కమ్ము అని సలహా చెప్పాడు. కాబట్టి యోగినం ఏనం యోగినం, ఈ యోగి
ఈ యోగి అంటే ఎవరు? ధ్యానం చేసేటువంటి వాడు ఈ యోగి. మీరు నిత్యం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే మీరే ఈ యోగి. కాబట్టి ఇంతకుముందు మనం అనుకున్నాము, మనం ప్రతిదినము ధ్యానము తప్పనిసరిగా చేయాలి. కొన్ని పనులు మానేయకూడదు. భోజనం మానేస్తారా? ప్రతిదినం భోజనం ఎక్కడ చేస్తామండని అప్పుడప్పుడు భోజనం మానేస్తారా? మానేరు. కాఫీ మానేస్తారు. పోనీ ఎప్పుడైనా ఏకాదశి నాడు ఏదో మొత్తానికి కడుపు కట్టుకుని ఓ పూట భోజనం మానేసినా కాఫీ మానేస్తారా? ఛాయ్ మానేస్తారా? మానేరు కదా. కాబట్టి ఆ విధంగా ధ్యానం మానేయకూడదు, అలాగే సత్సంగం కూడా మానేయకూడదు. కా చాలా పనులు ఉన్నాయంటే ఏం పనులు చేస్తారు? చాలా పనులు అంటే ఏం పనులు చేస్తారు? సంసారానికి సంబంధించిన పనులే చేస్తారు. ఈ సంసారం పనులవే, అవి ఏమైనా తెగుతాయా? అవి ఎప్పటికైనా ఒక కొలిక్కు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అవేమీ రావు, అలా ఉంటూ ఉంటాయి. అవి సంసారం పనులు ఎలా ఉంటాయంటే మీరు చేసినా సంసారం అలాగే ఉంటుంది, మీరు చేయకపోయినా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు 100,000 రూపాయలు సంపాదించారనుకోండి, సంసారం నడుస్తూ ఉంటుంది. ఇంకో 100,000 సంపాదించారనుకోండి, ఏమవుతుంది? ఏమీ అవుతుంది, అదే నడుస్తూ ఉంటుంది. కొంచెం కుర్చీలు సోఫాలు ఖరీదైనవి వస్తాయి. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. మన సుఖ దుఃఖాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కాబట్టి సంసారం కోసం సత్సంగాన్ని మానేయటం చాలా పొరపాటు. అలాంటి పొరపాటు చేయకూడదు ఇప్పుడు. ఎనీవే, సో సత్సంగము, ధ్యానము ఇవి ఎలా అయితే భోజనము, నిద్ర, కాఫీ, ఛాయ ఇలాంటివి విదిలిపెట్టకుండా చేస్తామో అలాగ ఇవి ఈ పనులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా చేస్తాం. కాఫీ, టీ, భోజనం, నిద్ర ఇవి అన్ని పరిస్థితుల్లోనూ చేస్తాం. సుఖంలో ఉన్నప్పుడు చేస్తాం, దుఃఖం వచ్చినప్పుడు చేస్తాం, ఎప్పుడు మానేయం వాటిని. సో ఆ విధంగా ధ్యానము సత్సంగము ఉండాలి. సో యోగి అంటే ఎవడైతే ప్రతిదినము తప్పనిసరిగా ధ్యానం చేస్తూ శాస్త్రాన్ని సత్సంగం చేస్తూ, సత్సంగము అంటే ఇగో ఇది సత్సంగం, లేకపోతే మీలో మీరు కూర్చుని ఏదైనా అధ్యయనం చేస్తే అది సత్సంగం, లేకపోతే ఒక్కళ్ళు కూర్చుని ఏదైనా పుస్తకం చదివితే అది కూడా సత్సంగం. సత్సంగము, ధ్యానము ఈ రెండు జీవితంలో ప్రతిదినము చేసుకునేవాడు యోగి అనబడతాడు. ఎందుకంటే ధ్యానానికి సత్సంగానికి కలిపి యోగము అని పేరు. ఆ యోగం మన జీవితంలో ఉంటే మనమే యోగులము. ఏనం యోగినం. అలా యోగిగా యోగిగా బతకాలి. పురుషులైనా స్త్రీలైనా, డబ్బు ఉన్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా, ఈ కులం వాళ్ళైనా ఆ కులం వాళ్ళైనా, ఈ మతం వాళ్ళైనా ఆ మతం వాళ్ళైనా, మానవ మాతృలందరూ కూడా యోగులుగా జీవించాలి. సత్సంగము, ధ్యానంతో జీవించాలి మానవ మాతృలు. సో ఆ విధంగా ఎవళ్ళైతే సత్సంగము, ధ్యానముతోటి యోగమయమైన జీవితాన్ని గడుపుతారో అటువంటి యోగికి ఏం లభిస్తుంది? ఏం లభిస్తుంది? ఇప్పుడు మీరు బిజినెస్ చేశారనుకోండి, 10 సంవత్సరాలు బిజినెస్ చేశారనుకోండి, మీకు 10 సంవత్సరాల లాభాలు లభిస్తాయి. 10 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే పంటలు లభిస్తాయి. ఆ విధంగా ఈ యోగాన్ని జీవితాంతము అలా జాగ్రత్తగా నడిపిస్తే ఏం పంట పండుతుంది అది చెప్తున్నారు. ఉత్తమం సుఖం. అయితే చాలా బాగా వర్ణిస్తారు ఈ శ్లోకంలో. శాంతరజసం, మీకు కలిగేటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే శాంతరజసం, రజోగుణము తమోగుణము చల్లారుతాయి. శాంతరజసం అంటే రజోగుణము అంటే, ఇప్పుడు సడన్గా బట్టలకి నిప్పు అంటుకుంది అనుకోండి, మంటలు వస్తున్నాయని బట్టలకి, కట్టుకున్న బట్టలకి నిప్పు అంటుకుంటే ఏం చేయాలి? వెంటనే నీళ్ళు ఏవో పోసి దాన్ని చల్లార్చాలి. అదేవిధంగా మనస్సుకి తగులుకున్నటువంటి మంట, దాని పేరు రజోగుణము, తాపము. మీరు వినే ఉంటారు తాపత్రయము అనే మాట. తాపము అంటే మంట అండి. ఇప్పుడు మంట అంటే నిప్పు తగ్గుకొని మంట వచ్చిందే కానక్కర్లా. కడుపులో మంట వచ్చింది అనుకోండి, అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒంటికి తగిలిందే కాదు, కడుపులో యాసిడ్ బాగా వచ్చేస్తే. అలాగే మనస్సులో తాపాలు ఉంటాయి, దుఃఖములు ఉంటాయి. ఆ మనస్సుకి కలిగేటువంటి తీవ్రమైన తాపములు 3 రకాలు. అందుకోసం వాటికి తాపత్రయం అని పేరు వచ్చింది. ఆ తాపములనే మంటలు చల్లారును శాంతరజసం. సాధారణంగా మన హృదయంలో ఉండే తాపాలు ఎలా ఉంటాయి? తాపము అంటే వేడి. తాపం ఎలా ఉంటుందంటే, ఒకటి కామనలు. అంటే ఏమిటి? మనము
ఉన్నవాటితో సంతృప్తి చెందటము అనే దృష్టి లేకుండగా పేరాసకు పోయి ఇది నాకు కావాలి అది నాకు కావాలి అని కామనల వెంట పడి మనం అన్ని ఆపదల్ని నెతికి తెచ్చుకుంటూ ఉంటాం. మనం పేపర్లలోనూ అక్కడ చూస్తూ ఉంటాం, నిన్నటి వరకు కోటీశ్వరుల్లో ఉన్న ఆయన ఈరోజు జైల్లో కూర్చున్నాడు అని చూస్తూ ఉంటాం. చాలా పేపర్లలో మీరు చూస్తూ ఉంటారు. అయితే అన్ని అంత ధనాన్ని సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి కార్లు కొని భోగ సాధనాలన్నింటినీ సమకూర్చుకుని ఎంతో సుఖంగా ఉండాల్సిన ఆయన ఇదేమిటి, ఇదేం ప్రారంభం వెళ్ళి జైల్లో కూర్చున్నాడు ఎందువల్ల అంటే ఒక్కటే కారణం దానికి, ఆశ. ఆశ కనుక ఒక్క పిసర్ తక్కువ ఉంటే వాడు సుఖంగా ఉండగలుగుతాడు. ఈ మధ్యన ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా జైల్లోనే ఉన్నాడు ఆయన. ఆయన లంచాలు పట్టి బాగా సంపాదించాడు. ఆయన ఎంత సంపాదించాడని పేపర్లో వచ్చింది, 200 కోట్లు సంపాదించాడు. ఆయన 200 కోట్లు బదులు 100 కోట్లు సంపాదించి చాలు ఇంకా నాకు ఇంతకంటే ఎక్కువ ఆశ వద్దు అని అనుకునుంటే ఇంట్లో ఉండేవాడు, జైల్లో ఉండేవాడు కదా. ఏ మనిషి సుఖంగా జీవించడానికి ఎన్ని కోట్లు కావాలండి? కోట్లు అక్కర్లా, హాయిగా కడుకునుండా 2 మెతుకులు తిని విశ్రాంతిగా పడుకుని నిద్రపోవాలంటే కోట్లు ఉండక్కర్లేదు. నిజానికి కోట్లు సంపాదించిన వాడికి అది లభిస్తుందో లభించదో చెప్పడం కష్టం. ఆశ మనిషిని, ఆశ ఏం చేస్తుందంటే గోతిలోకి తోసేస్తుంది. ఈ ఆశ, దురాశ, కామన, ఈ కోరిక తీరాలి. ఒక కారు ఉంటుంది, ఇంకో కారు ఉండాలి. ఒక బిల్డింగ్ ఉంటుంది, ఇంకో బిల్డింగ్ ఉండాలి. ఓ లక్ష్యం ఉంటుంది, ఇంకో లక్ష్యం ఉండాలి. ఒక ఆభరణం ఉంటే మరో ఆభరణం ఉండాలి అని ఈ విధంగా ఎన్నెన్నో కొత్త కొత్త కోరికలన్నీ పెంచేసుకుంటే ఈ కోరికలే హృదయంలో మంట, తాపము. అది ఒక తాపం. మీరు చక్కగా సత్సంగము ధ్యానం చేస్తుంటే ఆ తాపము చల్లారిపోతుంది, శాంతరజసం. ఇక ఇంకొక రజోగుణ లక్షణం ఏమిటంటే భయం. మీరు ఆలోచించండి, మనుషులు అన్నీ ఉండి కూడా భయపడుతూ జీవిస్తారు, బితుకు బితుకుమంటూ ఉంటారు, భయపడతారు ఏమో ఏమవుతుందా. ఇప్పుడు మీరు గమనించండి, స్టాక్ మార్కెట్ అని ఒకటి ఉంది. ఈ స్టాక్ మార్కెట్లో ధనాన్ని కుదువు పెట్టి స్టాక్లు కొని ధనాన్ని కుదువు పెట్టిన వాళ్ళు ఎలా జీవిస్తారో తెలిసినా ఎప్పుడూ అలా భయపడుతూ జీవిస్తారు. నిజంగా ఇప్పుడు 100, 1000 పెడితే అసలు పెట్టిన సంగతి కూడా మర్చిపోతారు. మీరు సపోజ్ 1 లక్ష రూపాయలు దాంట్లో పెట్టారనుకోండి, ఎప్పుడూ అదే గుర్తొస్తుంది. కళలు కూడా వస్తాయి. ఏదో ఆ స్టాక్ విలువ బాగా పెరిగిపోయినట్టు ఓ రాత్రి కళ వస్తే మొన్నడు అదంతా పడిపోయినట్టు ఇంకోసారి పిలుస్తుంది. నిజంగా రిలయన్స్ స్టాక్ అని ఒకటి ఉంది. రిలయన్స్ కంపెనీ స్టాక్ చాలా సాలిడ్ స్టాక్. భారతదేశంలో ఆ స్టాక్ కొనుక్కున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు